ಓಂ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಪುರಾಣ ನಾಮಾಲಯೌ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಓಂ ಸಹನಾಭವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಶಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ. ಬ್ರಹ್ಮವಾ ಇದಮಗ್ರ ಆಸೀತ್ ತದಾತ್ಮಾನಮೇವಾವೇತ್ ಅಹಂ ಬ್ರಹ್ಮಾಸ್ಮೀತಿ ತಸ್ಮಾತ್ ತತ್ಸರ್ವಮಭವತ್. ఎక్కడో ఉన్నాము, 12వ పేజీలో ఉన్నాము, 14వ పేజీలో ఉన్నాము. గుడ్ 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 ఓకే. శాస్త్రోపలంభత్ అది. ఇప్పుడు బ్రహ్మ, బ్రహ్మయే జీవుడుగా ఉన్నది అని అది ప్రతిపాదన. జీవ బ్రహ్మ ఐక్యం, ఐడెంటిటీ. బ్రహ్మయే జీవుడుగా ఉన్నది. ఇప్పుడు మాండుక్యంలోనూ అక్కడ ధర్మ అనే శబ్దంతో జీవుణ్ణి వ్యవహరిస్తారు. ఇప్పుడు ఉపాసనాశ్రితో ధర్మ, జాతే బ్రహ్మణి వర్తతే అని ఓ వాక్యం ఉన్నది. చాలా ట్రెమెండస్ స్టేట్మెంట్స్. అంటే దాని ఇంప్లికేషను, దాని లోతు చూసినట్లయితే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు అక్కడ పరమాత్మయే జీవుడుగా ఉన్నాడు. జీవుడుగా ఉండి అహం జాత, నేను పుట్టాను అని అనుకుంటున్నాడు. నేను పుట్టాను అనుకుని తనకంటే భిన్నంగా పుట్టిన బ్రహ్మయందు వీడు ప్రవర్తిల్లుచున్నాడు. పుట్టిన బ్రహ్మతోటి వ్యవహరిస్తున్నాడు అన్నమాట. ఎలా వ్యవహరిస్తున్నాడు? ఉపాసనాశ్రిత, ఉపాసనను ఆశ్రయించి వ్యవహరిస్తున్నాడు. నేను ఉపాసకుండను ఈ బ్రహ్మ, బ్రహ్మంటే దేవుడికి, దేవుడికి దేవుడనే అర్థం. రాముడనికి ఒకడు, కృష్ణుడని ఇంకొకడు, అలా పేర్లు పెట్టుకుని వ్యవహరిస్తూ ఉంటారు. సో ఈ బ్రహ్మన ఉపాసన చేస్తున్నాను, నేను పుట్టాను, ఈ బ్రహ్మ కూడా పుట్టింది. ఉపాసనాశ్రిత ధర్మ జాతే బ్రహ్మని వర్తతే. ఎందుకంటే వీడు పుట్టాడంటే బ్రహ్మ కూడా పుట్టింది. అలాంటి బ్రహ్మలో వీడు ఉపాసన చేస్తున్నాడు. సో వీడు దీనుడు, దీనుడు కృపణ తేనాసౌ కృపణ స్మృత. తాను పుట్టాడు, దేవుణ్ణి ఉపాసన చేస్తున్నాడు, దేవుడు కూడా పుట్టాడు. ఒక ఆయన ఏమన్నాడంటే, నేను ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాను అన్నాడు. దూరంగా ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయం, పక్కనే శివాలయం. అప్పుడప్పుడు శివాలయానికి వెళ్తూ ఉంటాడు. కానీ ఈరోజు మాత్రం శివాలయం కాదు, వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఏమిటండి ప్రత్యేకత, ఏమిటండి అని అడిగాను నేను. అంటే ఈరోజు శ్రవణ నక్షత్రం, నేను పుట్టిన నక్షత్రం ఇది, అంచేత వెంకటేశ్వర. అయితే మరి దానికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏముంది? మీరు శివుడికి కూడా వెళ్ళొచ్చు కదా. అంటే శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి కూడా పుట్టాడు కనుక, నేను పుట్టిన నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి కూడా పుట్టాడు కనుక, లేదా ఆయన పుట్టిన నక్షత్రంలో నేను పుట్టాను కనుక, ఈరోజు శివాలయం కాదు, రామాలయం కాదు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి నేను దూరమైనా వెళ్తాను అని వెళ్ళాడు ఆయన. నాకు ఈ శ్లోకమే గుర్తొచ్చింది. ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే. వీడు నేను పుట్టాననుకునే ఈ జీవుడు పుట్టిన బ్రహ్మయందు వీడు ప్రవర్తిల్లుతున్నాడు. ఇంతకీ జీవుడు ఎవడో తెలుసునా? వీడు బ్రహ్మయే, బ్రహ్మయే అయి ఉన్న జీవుడు. అజ్ఞానము చేత తాను జీవుడననియు, తనకంటే భిన్నముగా బ్రహ్మగలదనియు, ఆ బ్రహ్మ కూడా కార్యబ్రహ్మ, అంటే పుట్టిన బ్రహ్మ. అంటే ఆ బ్రహ్మ కూడా పుట్టింది. రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, హనుమంతుడు పుట్టాడు, వెంకటేశ్వర స్వామి పుట్టాడు, అందరూ పుట్టే, నరసింహస్వామి పుట్టాడు, అందరూ పుట్టిన వాళ్ళే. పుట్టినవాడు ఎవడూ లేడు. కొన్ని రాముడు కృష్ణుడు అంటే హిస్టారిక్ ఫిగర్స్ పుట్టారని అనుకోవచ్చు. శివుడు పుట్టాడు, జ్యోతిర్లింగం ఆవిర్భవించిందని శివుడు పుట్టాడని, విష్ణువు, అందరూ పుట్టారు. ఈ పుట్టే బ్రహ్మయందు వీడు ఉపాసననే ఆశ్రయించి చేస్తున్నాడు. తేనాసౌ కృపణ స్మృత, వీడికి దీనుడు అని పేరు పెట్టారు. ఎందుకంటే ఉపాసనలో నేను దీనుణ్ణి అని ప్రారంభం అవుతుంది ఉపాసన. దీనోహం, నేను ఎందుకు కొరగాని వాడను, నువ్వు నాకు ఉద్ధరిస్తేనే ఉంది, లేకపోతే నా బతికింతే అని అలాగే ఉంటుంది కదా ఉపాసన. కాబట్టి తేనాసవ కృపణ స్మృత అలా చెప్తారు. సో ఆ విధంగా బ్రహ్మ, ఇప్పుడు సాధకుడు ఉన్నాడు,
వీడు శాస్త్రాన్ని అధ్యయనం చేసి మోక్షాన్ని పొందటానికి తయారవుతున్నాడు. ఈ సాధకుడు రూపంగా ఎవళ్ళు ఉన్నారు? బ్రహ్మయే గలడు. ఎందుకంటే మీరు జీవుడు అనేవాడు వేరే లేరని చెప్పినప్పుడు బ్రహ్మయే సాధకుడు రూపంగా ఉన్నది అని ప్రతిపాదన. దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే, ఏమంటే బ్రహ్మని పట్టుకుని సాధకుణ్ణి చేసేసేవయ్యా, దేవుణ్ణి పట్టుకుని భక్తుడిగా తయారు చేసి పెట్టావు, ఈ విధంగా కల్పించుట ఏమీ బాగులేదు అని అబ్జెక్షను. దాని మీద సమాధానం ఏమిటంటే, శాస్త్రోపలంభాత్. ఈ నింద ఏదైనా ఉన్నట్లయితే అది నువ్వు శాస్త్రం మీద వేయదగ్గ నిందయ్యే తప్ప మమ్మల్ని ఏమనొద్దు. ఎందుకంటే బ్రహ్మ సాధకుడుగా కల్పించినది మేము కాదు, శాస్త్రమే కల్పించి పెట్టింది అలాగా. తర్వాత ఈ నింద శాస్త్రానికే వర్తిస్తుంది. తర్వాత బ్రహ్మణ స్వార్థ పరిత్యాగ, నాకు అది కూడా చూసాము, ఇష్టం జికీర్షుణ శాస్త్రార్థ విపరీత కల్పనయా బ్రహ్మణ స్వార్థ పరిత్యాగ నచ కార్య. నీవు మోక్షాన్ని పొందగోరి మాట అయితే శాస్త్రంలో చెప్పిన దానికి విపరీతమైన అర్థాన్ని నీవు కల్పించవద్దు. శాస్త్రం ఏమని చెప్పింది? అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. అలాగే బ్రహ్మవా ఇదమగ్రాసీత్, అదే బ్రహ్మ. అక్కడ బ్రహ్మశబ్దానికి భవిష్యత్తులో కాబోయే బ్రహ్మ అనే విపరీతమైన అర్థాన్ని కల్పించి బ్రహ్మశబ్దానికి ఉన్న యథార్థ ఉన్న అసలైన అర్థాన్ని విడిచిపెట్టి, అసలైన అర్థం ఏమిటి? ఇప్పుడు బ్రహ్మ అని అర్థం అంతే. బ్రహ్మ అంటే బ్రహ్మ, ఎప్పుడు ఇప్పుడే, ఎక్కడ ఇక్కడే, అదే అసలైన అర్థం. ఆ అసలైన అర్థాన్ని విడిచిపెట్టి ఇప్పటికి సాధకుడే, బ్రహ్మ కంటే భిన్నమే, భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు అనే అసలు అర్థాన్ని విడిచిపెట్టి విపరీతమైన అర్థాన్ని, శాస్త్రార్థానికి విపరీతమైన అర్థాన్ని కల్పించుట ద్వారా మీరు మోక్ష ప్రయోజనాన్ని కోల్పోతున్నారు అని కూడా అంతవరకు వచ్చాం. నచ ఏతావతి ఏవా అక్షమాయుక్త భవతః. చూడండి, బ్రహ్మ సాధకుడుగా ఉన్నాడు అని అనగానే ఈ ద్వైతులు నిప్పు తొక్కిన కోతి వలె గెంతులేస్తారు. ఏమిట్రా బ్రహ్మ సాధకుడుగా ఉండడం ఏమిటి? సాధకుడు బ్రహ్మని చేరుకుంటాడు తప్ప బ్రహ్మ సాధకుడుగా ఉండడం ఏమిటి అని పెద్ద పెద్ద కోపంగా అట్టహాసం చేస్తారు. అంత అంత అక్షమ అంటే అంత కంగారు నీకు తగదు. ఎందుకంటే బ్రహ్మయందు సాధకత్వం మాత్రమే కల్పించబడలేదు, సకల జగత్తు బ్రహ్మయందే కల్పించబడింది. సాధకుడుగాను బ్రహ్మే ఉన్నాడు. సాధకుడు కాకుండా రోడ్లంబట తిరుగుతూ సంసారంలో పరిభ్రమిస్తూ క్రిమినల్ యాక్ట్స్ చేస్తూ పాపకర్మలను చేసి వాళ్ళ రూపంగా కూడా బ్రహ్మయే ఉన్నాడు. రుద్రాధ్యాయంలో అవన్నీ చదువుతుంటే ఆశ్చర్యం వస్తుంది. వాళ్ళందరూ చోరులనందరినీ వర్ణిస్తారు. తస్కరాణం పతయే నమః. తస్కరులు ఉంటారు, చోరులు. ఈ తస్కరులకు నాయకుడు ఉంటాడు. వాడు రోజు వీళ్ళు ఆ సిటీ మొత్తంలో వీళ్ళు క్రైమ్ చేసి సంపాదించినటువంటి సొమ్ముని వాడి దగ్గర డిపాజిట్ చేస్తే వాడి అకౌంట్ మెయింటైన్ చేసి వీళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వీళ్ళకి ఇస్తూ ఉంటాడు. వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే కాపాడుతాడు. అలాగే తస్కరాణాంపతి ఒకడు ఉంటాడు. ఆ తస్కరాణాంపతి ఎవరంటే సాక్షాత్తు ఆ పరమాత్మయే అని ఆ విధంగా వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. ఒకడు మోసం చేస్తాడు, వాడు పరమాత్మయే. ఒకసారే మోసం చేయగలుగుతాడు, రెండోసారి మళ్ళీ మోసం చేయలేడు. కానీ ఇంకొకడు ఉంటాడు, వాడు ఎగెయిన్ అండ్ ఎగెయిన్ అండ్ ఎగెయిన్ అండ్ ఎగెయిన్ మోసం చేస్తాడు. అంటే అంత తెలివితేటలు వాడికి. మోసం చేసిన వాడినే మళ్ళీ మోసం చేస్తాడు, ఆ బస్తీ వెళ్ళి మోసం చేస్తాడు. వాళ్ళు తెలుసుకుంటారు, తర్వాత మళ్ళీ మళ్ళీ అదే బస్తీకి ఇంకో రూపంలో వెళ్ళి మళ్ళీ మోసం చేస్తాడు. అరే వీడు రెండోసారి మళ్ళీ మోసం చేసాడు రాని వీళ్ళు తెలుసుకుంటారు. మళ్ళీ అక్కడికే వెళ్ళి ఇంకో రూపంలో వెళ్ళి మళ్ళీ మోసం చేస్తాడు. అలాగా అగైన్ అండ్ అగైన్ మోసం చేసేవాడు చాలా పెద్ద తెలివైన వాడు అయి ఉంటాడు. వాడు కూడా పరమాత్మయే. స్థాయు అంటే రోడ్డుకు అడ్డంగా దారి కాచి మగ్గు చేసి అపహరించేటువంటి బందిపోట్లు ఉంటారు, వాళ్ళందరికీ నాయకుడు ఒకడు ఉంటాడు, వీరప్పన్. వీరప్పన్ రూపంగా సాక్షాత్తు ఆ పరమాత్మయే ఉన్నాడు అని. అలాగా శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః. మనకి వీధిలో కుక్కలు కనపడతాయి, ఆ కుక్కల రూపంగా ఆయనే ఉన్నాడు. ఈ కుక్కల్ని వాక్కి తీసుకువెళ్ళి వాళ్ళు కనపడతారు. పొద్దున్నే మీరు ఓ అరడదన మంది కనపడతారు, ఎప్పుడు బయటికి వెళ్ళినా పొద్దున్న వాళ్ళు ఉంటారు.
ఐదారుగురు ఆ కుక్కల్ని వాక్కి తీసుకువెళ్తారు. వాళ్ళు స్వపత్తులు అంటే కుక్కలకి ప్రభువులు, వాళ్ళకు కూడా నమస్కారము అని ఈ విధంగా. పూర్వం స్వపతులు అంటే ఇంకో రకంగా ఉండేవారు, ఇప్పుడు వీళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళందరూ స్వపతుల కింద తయారవుతున్నారు. ఇప్పుడు ధనవంతులు, పెద్ద విద్యావంతులు వీళ్ళు స్వపతులు, వీళ్ళందరికీ నమస్కారము. సో ఈ విధంగా అక్కడ రుద్రాధ్యాయంలో కనపడుతుంది. కాబట్టి సకల ప్రాణుల రూపంగా పరమాత్మ ఉన్నాడని చెప్తుంటే అని శాస్త్రం చెప్తుంటే, సాధకుడు రూపంగా బ్రహ్మయ్యే గలడని నేను అన్నందుకు నా మీద నువ్వు అంత విరుచుకుపడతావు ఏమిటయా అని అంటున్నారు. ఇంత చికా, ఇంత ఓర్పు లేని పరిస్థితి, అసహనము నీకు తగ్గదు. ఎందుకో తెలుసిన, సర్వం హి నానాత్వం బ్రహ్మణి కల్పితమేవా. ఎందుకంటే నువ్వు అనుకుంటా నానాత్మ, నువ్వు అనుకుంటున్న నానాత్మము అంతయు పరమాత్మ యందు కల్పించబడినది మాత్రమే. చూడండి, మీరు బంగారపు షాపుకు వెళ్ళారనుకోండి, అంటే నానాత్వాన్ని కల్పించడానికి దృష్టాంతం చెప్తున్నా. బంగారం షాపుకి వెళ్ళాడంటే సరే స్వామీజీ చెప్పేదో మాకు తెలుసు, నేను అలాగే దాన్ని పక్కన పెట్టి ప్రయత్నం చేయొద్దు. మీరు దాన్ని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే బంగారం షాపుకు వెళ్తారు, అక్కడ ఉన్నది ఏమిటి, బంగారం ఒక్కటి, ఇంకేం ఉండదు, బంగారం ఒక్కటే ఉంటుంది. ఇంకేముంటుందండి బంగారం షాపులోను? స్వీట్ షాప్లోకి వెళ్ళేది ఏముంటుంది, అక్కడ స్వీట్ ఉంటుంది, ఇంకేం ఉండదు, పంచదారతో తయారు చేసినవి తప్ప ఇంకేం ఉండదు. అలాగే బంగారం షాపులో బంగారం ఒక్కటే ఉంటుంది. కానీ అక్కడ మీరు నానాత్వాన్ని కల్పిస్తున్నారా లేదా? కల్పిస్తున్నారు. అలాగే మీరు కల్పించే నానాత్వం అంతయు కూడా ఆ పరమాత్మ యందే కల్పితమై ఉన్నది. మనం చాలాసార్లు చూసి ఉన్నాము. కాబట్టి మన దృష్టిని దృష్టిలో మార్పు తీసుకురావాలంటున్నారు. ఏకదైవాను ద్రష్టవ్యం అను, మీరు శాస్త్రాన్ని అభ్యసించిన పిదప పశ్చాత్, శాస్త్రాన్ని ఆచార్యుని నుండి అధ్యయనము చేసిన పిదప అను, ఏకథా ద్రష్టవ్యం, ఏకథా ఏవ ద్రష్టవ్యం, ఒకే రూపముగా, ఏకరూపముగా, ఏక ప్రకారముగా మీరు దర్శించడం అభ్యాసం చేయండి, అలా దర్శించండి. కాబట్టి అందరి యందు ఒకే పరమాత్మను దర్శించండి. మీకు ఉపకారం చేసిన వాళ్ళ యందు, మీకు అపకారం చేసిన వాళ్ళ యందు కూడా ఒకే పరమాత్మను దర్శించండి. మీకు ఎవరి యందు ద్వేషము గలదో వారి యందు కూడా ఒకే పరమాత్మను మీరు దర్శించగలగాలి. అంటే ఆ ఈగోటిస్టిక్ స్ట్రగుల్స్ అని ఉంటాయి, అహంకారం బేసిస్గా ఉండేటువంటి ఘర్షణ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మీకు వాడు ఎదురుకుండా ఉండక్కర్లా, ఈ ద్వేషానికి దానికి వాడు మనిషి ఎదురుకుండా ఉండక్కర్లా, వాడు దూరంగా ఉంటాడు, వాడి పని వాడు చూసుకుంటూ ఉంటాడు, మనం అనవసరంగా మనస్సులో కల్లోల పడుతూ ఉంటాము. ఒక వ్యక్తి మీకు గుర్తొచ్చాడు అనుకోండి, వచ్చిన వెంటనే ద్వేషం కలుగుతుంది. ఆ ద్వేషం, ద్వేషం అనుకోండి కలిగింది అనుకోండి, వాడు ఏదో అపకారం ఏదో చేసి ఉంటాడు, మీకు ద్వేషం కలుగుతుంది, వ్యతిరేక భావం కలుగుతుంది. ఎవరికి కలుగుతుందో తెలుసినా, నాకు కాదు అహంకారానికి అని అని గుర్తుపట్టాలి. ఓ కలిగింది ద్వేషము, ఎవరికి, నాకు కాదు. ఈ ద్వేషం, ద్వేషం కలిగిందని మళ్ళీ మీరు బెంగ పెట్టుకోకూడదు, ఎందుకంటే ద్వేషం కలిగింది మీకు కాదు, మరి ఎవరికి, అహంకారానికి కలిగింది. అంటే మీ లోపల అహంకారము పైకి వచ్చిందన్నమాట. అహంకారం పైకి వచ్చిందంటే ఈ ద్వేషమో రాగమో కలుగుతుంది. అది కలగకుండా అహంకారం పైకి రాదు. సో అహంకారం, మేఘం వచ్చిందంటే వర్షం పడ్నట్టుగా అహంకారము ఉద్బుద్ధమైనది, అది నిద్రపోతూ ఉంటుంది, పైకి వస్తుంది సడన్గా. పైకి వచ్చిందంటే ఒకదాని మీద రాగమో లేక మరి ఒకదాని మీద ద్వేషమో తయారవుతుంది. అహంకారం అలా ఉంటుంది, మేఘం వస్తే వర్షం ఉంటుంది అలాగా. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ద్వేషం ఎవరికి కలిగినది, అహంకారానికి కలిగింది, నాకు కాదు అని మీరు ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు అవతల వ్యక్తి యందు కూడా పరమాత్మయే గలడని దర్శించటం ముందు కష్టమై ఉండదు. ఏకదైవ అనుద్రష్టవ్యం. కాబట్టి మనం, మనకి అపకారం చేసిన వాళ్ళలో కూడా ఆ ఈశ్వరుడే గలడు అని ఆ విధంగా దర్శించగలగాలి. అలాగే దేవాలయాదులను, వాటిని దర్శించిన దేవాలయాదులను మీకు ఉపనిషత్తుల్లో చెప్పరు, ఎందుకంటే ఉపనిషత్ వాంగ్మయానికి కాలంలో దేవాలయాలు లేవు. అవి తర్వాతి కాలంలో వచ్చే వైదిక వాంగ్మయంలో యజ్ఞశాలలు ఉన్నాయి,
యజ్ఞాలు చేసి యజ్ఞాన్ని చూడాలనుకున్న వాళ్ళు యజ్ఞానికి ఏదో నైమిషారణ్యానికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఋషులు కూర్చున్నారు, యజ్ఞం అవుతుంటే అక్కడ వాళ్ళందరూ సమావేశమైనారు అని మీరు వినలేదు పురాణాల్లోనూ? యజ్ఞశాలలు ఉండేవి. మా చిన్నప్పుడే ఇన్ని దేవాలయాలు ఉండేవి కావు. ఎక్కడో దేవాలయం ఒకటి ఉండేది, గ్రామానికి ఒక దేవాలయం ఉండేది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే దేవాలయాలు. ప్రతివాడు కొంచెం 10 రూపాయలు సంపాదించిన వెంటనే దాంట్లో ఓ పర్సంటేజ్ పక్కన పెట్టి దేవాలయం కట్టి పారేయడం. సో దేవాలయాలు రోడ్డు మధ్యలో ఉంటాయి దేవాలయాలు. కొన్ని సందర్భాల్లో అది కొంత అవసరమేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే అది అదర్ ఫోర్సెస్కి కొంత కాంపిటీషన్గా మన వాళ్ళు ఉండడం మంచిదే అని అనిపిస్తుంది. ఆఖరికి ఇలా తయారవుతుంది, ఇట్ డీజెనరేట్స్ టు దట్ లెవెల్. కాబట్టి ఉపనిషత్తులలో ఈ దేవాలయ ప్రసక్తి లేదు, కానీ దానిని ఆధునిక కాలానికి నేను అన్వయించి చెప్తున్నా. మీరు ఎప్పుడైనా దేవాలయాదులకు వెళ్ళినప్పుడు అక్కడ నానాత్వం ఉంటుంది, ఆ నానాత్వాన్ని మీరు యథార్థంగా స్వీకరించకూడదు. ఆ నానాత్వమంతయు కల్పితమే. అదంతా యథార్థంగా స్వీకరించారంటే మీకు హిందూ ధర్మం యొక్క రహస్యమే తెలియలేదని అర్థం. అంటే మరి చాలామందికి తెలియదండి, చాలామంది అజ్ఞానంలోనే ఉంటారు. అలాగ మీరు దృష్టాంతంగా తీసుకుంటే అయినట్లే, అలా తీసుకోకూడదు. తెలుసున్నవాడు ఎప్పుడూ ఒకళ్ళో ఇద్దరూ ఉంటారు. మీకు ఇందాక నేను చెప్పింది ఏమిటి, ఈ ప్రచారం చేసే వాళ్ళలో చాలామందికి సంస్కృతం రాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, సంస్కృతం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది ప్రచారం చేసే వాళ్ళలోనే పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇంకా సామాన్య జనం గురించి చెప్పనేలా. కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళినా ఏకదైవ అనుద్రష్టవ్యం, ఆ పరమాత్మను ఏకరూపంగా అనేకత్వము లేని విధముగా మీరు దర్శించటం అభ్యాసం చేయాలి. నేహ నానాస్తి కించనా ఇహ ఇహ అంటే అస్మిన్ బ్రహ్మణి అని అర్థం. ఇహ అంటే ఈ బ్రహ్మయందు కించన నానా నాస్తి. ఇగో నేను తెలుగులో రాశాను చూడండి, ఈ పరబ్రహ్మయందు భేదజాతము ఏది కూడా వాస్తవంగా లేదు. ఇహ అంటే అస్మిన్. అక్కడ మీరు ఒరిజినల్ మంత్రం దగ్గరికి వెళ్తే ఆ ఇహ అనే పదానికి అర్థం బయటపడుతుంది. లేకపోతే ఏమని చెప్పాలి, ఇక్కడ అని చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు అని, ఇక్కడ ఇప్పుడు కాదు, ఈ పరమాత్మ యందు వాస్తవంగా భేదమేమీ లేదు. నానా కించన నాస్తి. నానా అంటే భేదము అని అర్థం. అనేకత్వము, అనేకత్వం అనగా భేదమే. మీరు బంగారపు షాపులోకి వెళ్ళారనుకోండి, అక్కడ నానా ఏమైనా ఉంటుందా? ఏముండదు. నానా ఏమీ ఉండదు, ఒకే బంగారం ఉంటుంది. నానా ఏమీ ఉండదు కాదండి, నానా ఉందండి, నెక్లెస్లు ఉన్నాయి, కంకణములు ఉన్నాయి, ఓరు వెరివాడా, అది నానా ఏమీ కాదు. ఆ బంగారమునందు నానా ఏమీ లేదు. బంగారమునందు నానా ఉందని నువ్వు భ్రమపడుతున్నావు. ఇప్పుడు నెక్ ఎక్కడ ఉంటుంది, బంగారంలో ఉంటుందా, మీ హెడ్ కింద ఉంటుందా? మరి ఇంకెందుకు దీనికి ఇంతకంటే ఆర్గ్యుమెంట్ ఏముంది? నెక్ బంగారంలో ఉంటుందా, మీ బుర్ర కింద ఉంటుందా, ఎక్కడ ఉంటుంది నెక్? కాబట్టి నెక్ అక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుందా? ఏమండి, హస్తాభరణం అన్నప్పుడు హస్తం ఎక్కడ ఉంటుంది, బంగారంలో ఉంటుందా? కర్ణం బంగారంలో ఉంటుందా? నాస బంగారంలో, నాస అంటే ముక్కు బంగారం, అవేం బంగారంలో ఉండవు, అవన్నీ మీ హెడ్లో ఉంటాయి. ఆ హెడ్లో ఉన్నదాన్ని బంగారం మీద ఆరోపించి మీరు కల్పిస్తున్నారు నానాత్వాన్ని. అక్కడ వాస్తవంలో నానాత్వం ఏమీ లేదు. అలాగే ఒకే పరమాత్మ యందు పూర్వమైతే ఇలా చెప్పాలి, ఇది ఆకాశమని ఇది వాయువని భేదాన్ని మీరు కల్పిస్తున్నారు, లేకపోతే ఇది మనిషిని ఇది దేవతని ఇది పశువని భేదాన్ని మీరు కల్పిస్తున్నారు. ఆధునిక కాలంలో చెప్పాలంటే ఇది రాముడని కృష్ణుడని అయ్యప్పని దుర్గని మీరు భేదాన్ని కల్పిస్తున్నారు. వాస్తవంగా ఒకే పరమాత్మ ఇంది, భేదములేమీ లేవు. తర్వాత ఎత్ర హి ద్వైతమివ భవతి, దాని తర్వాత ఇంకా ఉంటుంది, తత్ర అన్యః అన్యత్ పశ్యతి అని ఉంటుంది. వీడు వేరుగా ఉండి ఇతరమును చూస్తున్నాడు అంటే దాని పేరే ద్వైతం. ఆ ద్వైతము ఏ కాలంలో ఉంటుందో అజ్ఞానావస్థలో ఉంటుంది, అది యథార్థంగా ఉండదు, ఉన్నట్లు అనిపిస్తుంది. ఎత్ర హి ద్వైతమేవ భవతి. ఇప్పుడు మీరు సినిమా హాల్లో కూర్చున్నారు, సినిమా హాల్లో కూర్చుని చూస్తున్నారు, అక్కడ మీకు ఏమనిపిస్తుంది, ఇతరుడు ఇతరమును చూస్తున్నాడు అని అనిపిస్తుంది. అక్కడ ఇతరం అంటూ ఏమీ లేదు, ఇతరమేమున్నది,
అక్కడ సినిమా తెర మీద ఏదైనా ఉందా? అసలు ఏమీ లేదు. అక్కడ ఉన్నది మీరు ఒక్కరే. మీరు మీ వాసనలను బయటికి ప్రాజెక్ట్ చేసి చూస్తున్నారు అంతే. కానీ ఏమనిపిస్తుంది, వీడు వేరు, సినిమా తెర మీద ఉండే ఆ ప్రపంచం అదో ప్రపంచం, సినిమా ప్రపంచము అది భిన్నము అని అనిపిస్తుంది. ఆ ద్వైతము, చూసేవాడు చూడబడేది ద్వైతము. ఆ ద్వైతము యథార్థమా కల్పితమా? యథార్థం కాదు, కల్పితం. కాబట్టి ఇవా ద్వైతమా అన్నట్లు అనిపిస్తుంది. ఏ అవస్థ ఎందైతే, ఏ అజ్ఞానావస్థ ఎందైతే ద్వైతమా అన్నట్లు అనిపిస్తుందో, ఆ అవస్థ యందు ఇతరుడు ఇతరమును చూచును. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే అజ్ఞానము తొలగిపోయినదో అప్పుడు ద్వైతము నిరాకృతమవుతుంది. కహ కం పశ్యే, కం కేన పశ్యేత్, అప్పుడు ఎవడు దేనిని దేనితో చూచును అంటే చూచేవాడు చూడబడేది, చూచే సాధనము అనేటువంటి నానాత్వం అంతా కూడా నిరాకరించబడుతుంది అనే ఆ వాక్యం. తర్వాత ఇత్యాది ఏకమేవా ద్వితీయం. పెళ్ళిళ్ళలో మూడు ముళ్ళు వేస్తారు, మూడు ముళ్ళు దగ్గరుండి వేయిస్తారు, అవే ఇంకో ముడివే ఇంకో ముడివే ఇంకో ముడివే అని. ఆ వేసేవాడికి తాను ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, ఆ వేయించుకునే అమ్మాయికి కూడా ఏమిటి దొరుకుతుందో అమ్మాయికి తెలియదు. తర్వాత వాళ్ళు జీవితాంతం ఆ మూడు ముళ్ళ యొక్క ఇంప్లికేషన్స్ తోటి వాళ్ళు కుస్తీ పడుతూ ఉంటారు. ఆ కుస్తీ ఒకప్పుడు అనుకూలంగా ఉంటుంది, ఇంకొకప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, అలా పోతూ ఉంటుంది. మూడు ముళ్ళు, ఆ మూడు ముళ్ళ యొక్క బలం అట్టది. కాబట్టి ఇక్కడ కూడా మూడు ముళ్ళు వేసి చెప్తున్నారు. ఏకం ఏవ అద్వితీయం, ఏకం ఒక్కటి, ఏవ ఒక్కటియే, అద్వితీయం రెండవది లేదు. అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద నిరాకరణం కోసం మూడు ముళ్ళు వేశారు. వేడి చేత మూడు ముళ్ళు వేసిన ముళ్ళు రెండు ముళ్ళు వేసి చాలండి అన్నాడు అనుకోండి, మొత్తుదారు పట్టుకున్నాయి, ఇంత కట్నం ఇచ్చి ఇన్ని భోజనాలు అవి పెట్టి అని మొత్తి ఇంకో ముడి కూడా వేయిస్తారు. అలాగే ఇక్కడ కూడా ద్వైతాన్ని తిరస్కరించేటువంటి పద్ధతి. ఏకం ఏవ అద్వితీయం ఇత్యాది వాక్యశతేభ్య, అంటే మీరు వైదికులై ఉండి మీకు వేదవచనములపై ప్రమాణబుద్ధి ఉన్నట్లయితే ఇలాంటి వాక్యములు ఒకటి కాదు రెండు కాదు వందలాది వాక్యములు గలవు. సర్వోహి లోక వ్యవహార బ్రహ్మణ్యేవ కల్పిత నా పరమార్థ సన్. సన్ అంటే ఉండేది, సన్ అంటే ఉండేది, పరమార్థముగా ఉండేది నా కాదు. సో లోక వ్యవహారం అంతా కూడా, లోక వ్యవహారం అంటే ఏమిటి, ఇది సుఖము ఇది దుఃఖం. వ్యవహారం అంటే మామూలుగా మీ డబ్బులు సంపాదించడం ఖర్చు పెట్టడం అలా కాదుగా, మరి శాస్త్రీయమైన పద్ధతిలో చూడాలి కదా, ఇది ధర్మము ఇది అధర్మము, ఇది సుఖము ఇది దుఃఖము, ఇది ప్రియము ఇది అప్రియము, వీడు స్వ వీడు పర అని ద్వంద్వములన్నీ కలిసి వ్యవహారాన్ని నిర్వచిస్తూ ఉంటాయి. లోక వ్యవహారం ఆ విధంగా ఉంటుంది. ఈ ద్వంద్వాత్మకంగా ఉండే లోక వ్యవహారం అంతా కూడా కల్పితమే, కల్పితం, అది యథార్థం కాదు. అయితే ఇక్కడ పేచీ ఒకటి ఉంది, ఏదైనా కల్పించాలంటే దానికి అధిష్టానం ఒకటి ఉండాలి, మూలముందు ఒకటి ఉండాలి. వీడు ఇది పాము అని భయపడతాడు, పాము అని భయపడాలంటే అక్కడ ఒక త్రాడు ఒకటి ఉండాలి, అక్కడ త్రాడు ఒకటి ఉండాలి. ఏనుగును చూసి అయ్యో ఇది పాము అని భయపడతాడా, భయపడ్డు. త్రాడును చూసి బాబో ఇది ఏనుగు అని కూడా భయపడ్డు, ఇది సింహం అని అలా ఏం భయపడ్డు. త్రాడును చూసి పామని భయపడతాడు. అంటే పామని వీడు భయపడాలంటే అజ్ఞానానికి కూడా ఓ ఆర్డర్ ఉంది, అది నేను చెప్పేది. త్రాడని భయపడ్డం అంతా అజ్ఞానమే, దానికి కూడా ఓ మెథడ్ ఉంది. ఇది వీడి పిచ్చిలో కూడా ఓ మెథడ్ ఉంటుంది. వాడు పిచ్చివాడు కానీ వాడి పిచ్చిలో ఓ మెథడ్ ఉంటుంది. అర్థమైందండి? సో ఆ విధంగా అజ్ఞానంలో కూడా ఓ మెథడ్ ఉంటుంది. కనుక ఒక అధిష్టానం ఉంటుంది. ఇప్పుడు ఈ లోక వ్యవహారం అంతా కూడా అజ్ఞానముచే కల్పించబడినది అన్నప్పుడు ఆ మూలంలో ఏముంది, బ్రహ్మణి, మూలంలో బ్రహ్మ గలదు. కాబట్టి బ్రహ్మయే గలదు, దాని యందే మీరు ధర్మాధర్మములు సుఖ దుఃఖములు ఇత్యాది ద్వంద్వాత్మకమైన లోక వ్యవహారమునంతను కల్పిస్తూ ఉన్నారు. నా పరమార్థ సన్, పరమార్థముగా ఏది ఈ వ్యవహారము, ఈ భేదములు ఏమీ లేవు. అది అట్లుండగా
అదిగో సాధకుణ్ణి కల్పించావు అని. అరే లోక వ్యవహారం అంతా కల్పితమని అంటుంటే సాధకుణ్ణి కల్పించేవని ఏమన్నమాటది? ఇప్పుడు మొత్తం దేశమంతా కూడా మోడీ గారు పరిపాలిస్తున్నారు అంటే మా గుమ్మడి పుండి మోడీ గారు పరిపాలిస్తున్నారా? గుమ్మడి పుండి అని ఒక స్టేషన్ ఒకటి ఉంది, మద్రాసు వెళ్తుంటే గుమ్మడి పుండి అని ఒక స్టేషన్ ఒకటి ఉంది. ఆ గుమ్మడి పుండి అనే ఊరిని మోడీ గారి సామ్రాజ్యంలోకి వస్తుందంటే, అరే మొత్తం దేశం అంతా ఆయన అధీనంలో ఉందంటే గుమ్మడి పుండి ఎవరి అధీనంలో ఉంటుంది? ఆయన అధీనంలోనే ఉంటుంది. అలాగే లోక వ్యవహారం అంతా కల్పితమే అంటుంటే సాధకాన్ని కల్పించవచ్చునా అని ఏం మాట్లాడుతావు నువ్వు అని కోప్పడుతున్నారు. ఇది అత్యల్పమిదముచ్యతే ఇయమేవ కల్పన అపేషల. ఇది ఏమిటో మేమేమో వెంకటేశ్వర స్వామిని లేకపోతే రాముడని కృష్ణుడని ఆరాధిస్తున్నాము, ఆయనకేమో జువ్వాది పునుగు మొదలైన సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తున్నాము, లడ్డూలును వడలు ఇవన్నీ నైవేద్యాలు పెడుతున్నాము, ఆయనేమో ఉయ్యాలలో పెట్టి బంగారం ఉయ్యాలలో పెట్టి ఊచుతున్నాము, నువ్వు ఆయన్ని పట్టుకుని సాధకుడే అని చేసే కల్పన ఏమీ బాగుండలేదు అని నువ్వేదైతే అన్నావో ఇది చాలా అల్పమైన మాట తప్ప దాంట్లో సారమేమీ లేదు. సింప్లిస్టిక్ అంటారు ఇంగ్లీష్లో, సింప్లిస్టిక్ అంటారు, సింపుల్ కాదు సింప్లిస్టిక్. అత్యల్పమిదముచ్యతే సరళమైన మాట కాదు, అత్యల్పమైన మాట మాట్లాడుతున్నావు. అదొక కంప్లైంటే కాదు అసలు. సాధకుడుగా బ్రహ్మను ఎట్లు కల్పించగలవు అనే పూర్వపక్షం, నీ తలకాయ పూర్వపక్షం, దాంట్లో ఏమీ సారం లేదు. ఎందుకంటే మొత్తం జగద్వ్యవహారం అంతా కూడా బ్రహ్మయందే కల్పించబడుతుంది అని మేము అంటున్నాం. సాధకుడు బ్రహ్మ కాదు, సాధకుడి బాబ్భి బ్రహ్మ హై, సాధకుడి బచ్చాభి బ్రహ్మ హై, బచ్చా బచ్చా రామ్ హై అని అంటుంటే వీణ్ణి బ్రహ్మ అంటున్నావు వాణ్ణి బ్రహ్మ అంటున్నావు అని ఇదో పెద్ద కంప్లైంటా అని. గుడిని మింగివాడికి గుడిలో లెగ్గవు లెక్కయా, తలుపులు నవ్వేవాడికి అప్పడాలు ఎక్కడండి అని సామెత. కాదు, తలుపులు తినేవాడికి అప్పడాలు లెక్క కాదని కదూ, తలుపులనే నవ్వులేస్తాడు వాడు వాడికి. అప్పడాలు పెద్ద లెక్క ఏమిటి? మొత్తం లోక వ్యవహారం, ఈ ద్వైతులు పెట్టుకున్న లోక వ్యవహారం అంతా కూడా కల్పితమే. అంటే వైకుంఠం కల్పితం, స్వర్గం కల్పితం, పుణ్యం పాపం సుఖం దుఃఖం ధర్మం అధర్మం అన్నీ వాడు పెట్టుకున్న సిస్టమ్ అంతా కల్పితం అంటుంటే అదిగో సాధకుడని అంటావు, బ్రహ్మని బ్రహ్మని సాధకుడు అంటున్నావే అని అది అపేశలముగా ఉన్నది. అంటే బాగులేదు. అరే బాగులేకపోవడం ఏమిట్రా బాబు, మొత్తం అంతా వీడు మింగి కూర్చుంటున్న వాడి దగ్గర ఈరంతా బాగులేదంటే అర్థంగా అదేమీ సందర్భంగా లేదు. అర్థమైందండి టాపిక్? తస్మాత్ యత్ ప్రవిష్టం స్రష్టృ తద్ బ్రహ్మ. కాబట్టి ఈ జగత్తును ఎవరు సృష్టించారో, సృష్టించి దాంట్లో ఎవరు ప్రవేశించారో అది బ్రహ్మ. ఇప్పుడు ఎవరున్నారు జగత్తులో? ప్రవేశించిన వాళ్ళే ఉన్నారు, అదే బ్రహ్మ, అది సమష్టి. వ్యష్టిలోకి వస్తే ఈ దేహం నుండి ఎవరున్నారు? ఎవరున్నారో అది బ్రహ్మయే. అహం బ్రహ్మాస్మి. ఎప్పుడు? ఇప్పుడు. ఎక్కడ? ఇక్కడ. అది వ్యవస్థ. వైశబ్ద అవధారణార్థ. ఇప్పుడు మంత్రానికి అర్థం చెప్తున్నారు. బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత. ఎవడైనా వా అని వాగా అట్టేపెట్టాడంటే వాడికి సంస్కృతం రాదనమాట. బ్రహ్మ వా పక్కన అచ్చుంది కదా, పక్కన అచ్చున్నప్పుడు వా ఏమవుతుంది? వై అవుతుంది. కాబట్టి బ్రహ్మవా ఇదమగ్రాసీతని ఎవడైనా పురాణం చెప్తున్నాడు అనుకోండి, బ్రహ్మవా అని అలా చెప్తున్నాడంటే ఆయనకి సంస్కృతం సరిగ్గా రాదనమాట. ఇలా తెలిసిపోతుంది మీకు, మెతుకన్నాను చూసారా నేను? అలాగా ఒక ఆయన ఏదో శ్లోకం, ప్రార్థనా శ్లోకం చదివారు. నేను గమనించలేదు. నా పక్కన గురుప్రసాద శర్మ గారని మా మిత్రుడు, వైయాకరుడు, మంచి పండితులు ఆయన. నేను కూర్చునేదో వింటున్నాను, నేనేదో ధోరణిలో ఉన్నాను, గమనించలేదు. ఆయన ఓ ప్రార్థన ఒకటి చేశాడు. ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ అన్నాడు. అంటే ధ్యాయేత్ అని ఉందిగా,
అలాగే చింతయేత్ ధ్యాయేత్ గచ్చేత్ ఇలాంటి పదాలు ఏవో వినుంటాడు అన్నాడు. అనేప్పటికీ ఏ వినవా, అరే వినలేదు ఏమిటి, ఏమైందంటే చూడు ఏమన్నాడు, నేను వినలేదా బాబు అంటే శాంతయేత్ అంటున్నాడయ్యా అని ముక్కు మీద పోన్లేండి అంటే అన్నాడు. ఊరుకోండి అని అని ఓదార్చాల్సి వచ్చింది మనిషిని పట్టుకుని. అంతే ఆ తు పెట్టేటంటే అయిపోయింది. పండితులు తల పంకించరు, పండితులు తల ఊపుతారు. అంటే అర్థం ఏంటి, ఇతగాడికి శబ్దజ్ఞానం లేదు. ఆ చతుర్థి ఏకవచనం కదా, ఉపశాంతయే సర్వ విఘ్నోప శాంతయే, శాంతి శబ్దానికి శాంతయే చతుర్థి ఏకవచనం ఇతగాడికి లేదు. శాంతి శబ్దం మతి శబ్దాన్ని పోలి ఉంటుంది కాబట్టి మత్యై మతయే శాంత్యై శాంతయే రెండు ఉంటాయి అక్కడ. అంటే ఈ ఈ మతి శబ్దాన్ని ఆయన చదవలేదు. నాకు బాగా గుర్తు, నాకు మా నాన్నగారు శబ్దమంజరి ఇచ్చారు. ఎరే ఈ వేసవి సెలవుల్లో ఈ శబ్దమంజరి ఫినిష్ చేసేయన్నారు. ఐదో తరగతి వేసేయను నేను. నన్ను హై స్కూల్లో ఎప్పుడు వేస్తావు, నిన్ను హై స్కూల్లో వేసి పూచి నాది, నువ్వు ఈ శబ్దమంజరి ఫినిష్ చేసే అంటే నేను మొదలుపెట్టాను. రోజుకి రెండు శబ్దాలు అప్పచెప్పేవాళ్ళం, రామశబ్దం హరిశబ్దం అప్పచెప్పేసాం. అయిపోయింది ఆ రోజుకి, అపని అయిపోయింది, వెళ్ళిపోయి కబడ్డీ మొదలైన ఆటలు ఏవో ఆడేవాళ్ళం, గోటి వెళ్ళ ఇత్యాదులు. తర్వాత శంభు శబ్దము ధాతృశబ్దము, ధాతృశబ్దం కొంచెం గట్టిగా ఉంది, అది అప్పచెప్పేసాం అయిపోయింది. తర్వాత గోశబ్దము రమాశబ్దము అప్పచెప్పేసాం, అది అయిపోయింది. అప్పుడు మతి శబ్దం వచ్చింది. రే మతి శబ్దం హరిశబ్దానికి దీనికి ఉండే తేడా చూసి జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు పాపం. చిన్నప్పుడు అలా చెప్పారు, చదువుకుంటున్నారా లేదా అని పెద్ద పట్టించుకునేవారు కాదు. చదువుకుంటే చదువుకుంటాడు, లేదా చదువుకున్నవాడి పుణ్యం వాడిది, చదువుకోనివాడు చదువుకోనివాడు అందరినీ సమానంగానే చూసేవారు. చదువుకుంటే మాత్రం ప్రోత్సాహం చేసేవారు. అరే మతి శబ్దం హరిశబ్దం ఒకలాగే ఉంది కదా, కానీ తేడా ఎక్కడుందో చూసుకో. హరిశబ్దం దగ్గర హరయే అని ఉంటుంది, మతి శబ్దం దగ్గర మత్యై మతయే రెండు ఉంటాయి. అప్పుడే ఓహో దీనికి దానికి తేడా. శబ్దజ్ఞానం అంటే ఇలా ఉంటుంది. ఇతగాడికి శబ్దజ్ఞానము లేదు. పాఠమైతే పురాణం అయితే చెప్తున్నాడు కానీ శబ్దజ్ఞానం లేదు. లక్కీగా అక్కడ కూర్చున్న వాళ్ళ వాళ్ళకి కూడా శబ్దజ్ఞానం లేదు కాబట్టి నడిచిపోతుంది. మా గురుప్రసాద్ శర్మ గారు ఎవరైనా ఒకళ్ళు ఉంటే వాళ్ళు ముక్కు పట్టుకుంటారు, అలా ఉంటుంది. కాబట్టి ఇదంతా నేను డైగ్రెస్ అయ్యి చెప్పాను. వా అని మీరు అలాగా ఈ పాటకి ఇంకా వా అంటే వాయే అనుకోకూడదు, అది వై. ఓకే, ఆ వై వా అవుతుంది, దానికి ఒక ప్రక్రియ ఉన్నది. వై పక్కన అచ్చ ఎప్పుడైతే వచ్చిందో యజోయవాయవహ అనే సూత్రం చేత ఆవాదేశం వచ్చి లోపశాఖలు చేస్తే వకారం లోపించి వా అవుతుంది. అది అలా అవుతుంది, దాని వ్యవస్థది. కాబట్టి వై శబ్ద అవధారణార్థ. వై అంటే సంస్కృతంలో ఏవా అని ఇంకో మాట కలదు, అంటే అది మాత్రమే. దానిని అవధారణము అంటారు. అవధారణము అంటే నొక్కి చెప్పుట. తెలుగులో కూడా బ్రహ్మ ఉండెను అన్నదానికి, బ్రహ్మ మాత్రమే ఉండెను అన్నదానికి తేడా లేదు, అది వై. ఇదం శరీరస్థంజద్గృహ్యతే అగ్రే ప్రాక్ ప్రతిబోధాదపి బ్రహ్మైవ ఆసీత్ సర్వం ఛేదం. అది బ్రహ్మ, బ్రహ్మ వై అంటే ఏవా, బ్రహ్మయే ఆసీత్ ఉండెను. ఏమిటి ఇదం, ఇది ఇదంటే ఏమిటో తెలుసిన, ఈ శరీరమునందు ఉంటూ జీవరూపంగా ఏది గ్రహించబడుతోందో దానిని ఇదం అని అనండి. కాబట్టి ఈ శరీరమునందు ఉండి చూస్తూ వింటూ సంకల్పిస్తూ జీవశబ్దము చేత వ్యవహరింపబడుతో ఏదైతే ఉన్నదో అది బ్రహ్మయే అయి ఉండెను. ఎప్పుడు అగ్రే, ఓకే, అగ్రే అంటే వీడు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ముందు కూడా. అంటే అగ్రే అంటే ముందు, దేనికి ముందు, దేనికి ముందు అంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు భోజనం చేశాడు అక్కడ ముందు అన్నారనుకోండి, ఇప్పుడు దేనికి ముందు, భోజనానికి ముందు. నిద్రపోయాడు ముందు అంటే దేనికి ముందు, నిద్రకి ముందు. తెలుసుకున్నాడు ముందు అంటే దేనికి ముందు, తెలుసుకోవడానికి ముందు. ప్రతిబోధాదపి ప్రాక్, తర్వాత తెలుసుకున్నాడు, అంతకుముందు తెలియలేదు తర్వాత తెలుసుకున్నాడు.
ఏమని తెలుసుకున్నాడు? తదాత్మానమేవ అవేత్ అహం బ్రహ్మాస్మితి, నేను బ్రహ్మను అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత బ్రహ్మయే అయి ఉన్నాడు. తెలుసుకోవడానికి ముందేమై ఉన్నాడు? అప్పుడు కూడా బ్రహ్మే. రాజకుమారుడు తాను రాజకుమారుడనని తెలుసుకున్నాడు. మరి తెలుసుకోవడానికి ముందేమిటి? రాజకుమారుడే. వీళ్ళు అంటారు తెలుసుకోవడానికి ముందు రాజకుమారుడు కాదంటారు. ఎందుకు కాదురా అంటే, వాడు బందిపోటు దొంగల దగ్గర పెరిగాడు కదా. సరే, బందిపోటు దొంగల దగ్గర పెరిగాడు సరే, నిజమే. కానీ వాడు ఏమిటంటావు? రాజకుమారుడే కదా. దీని మీద ఓ మహాత్ముడు ఒక కథ చెప్పాడు, నాకు బాగా నచ్చిన కథలలో అదొకటి. నేను చెప్పాను ఆ కథ. ఒక సింహము పిల్లని పెట్టి వెంటనే మరణించింది. తల్లి సింహం ప్రాణాన్ని విడిచిపెట్టింది ఏదో ఒక అనారోగ్యం చేత. ఈ పిల్ల అలాగ జన్మించింది, తల్లి పోయింది. సరిగ్గా అదే టైంకి అటు నుంచి ఒక మేకల గుంపు వెళ్తుంది. మేకలు కూడా అడవుల్లోకి వెళ్తూ ఉంటాయి గడ్డి మేయడానికి దానికిను. ఆ ఓ పెద్ద మేక, తల్లి మేక, దానికి 5-6 మేకలు పిల్ల మేకలు ఉంటాయి. ఈ తల్లి మేక ఏం చేసిందంటే, ఈ సింహ పిల్లను చూసి దానికి దయ కలిగి తన మందలో దానికి పాలు ఇచ్చింది. ముందు పాలు ఇవ్వకపోతే చచ్చిపోతుంది అది. పాలు ఇచ్చి దాన్ని సాకి దగ్గరకు తీసి తన మందలో కలుపుకుంది. ఈ సింహపిల్ల కూడా ఆ మేకల మందలో పెరుగుతోంది. ఇది సింహపిల్ల మేమే అంటుంది, ఎందుకంటే మేకల మందలో పెరిగింది కదా. ఉపాసనాశ్రయతో ధర్మ వీడు కృపణోసం, వీడు దీనుడై కూర్చుంటాడు. ఎందుకంటే వీడు ద్వైతంలో పెరిగాడు కదా, కాబట్టి ద్వైతంలోనే బతుకుతూ ఉంటాడు. ఆ మేకల మందలో పెరిగిన వాడు మేమే అన్నట్టుగా వీడు మేమే అంటూ ఉంటాడు. అన్యోసౌ అన్యోహమస్మితే నస వేద యథ పశువు. సో అలాగే వీడు మేమే అంటూ ఉంటాడు. ఆ మేకల మందలో ఉందిగా మే గడ్డి తింటుంది, ఎందుకంటే తల్లి ఏం తింటుంది? గడ్డి తింటుంది. ఇతర మేకలు దీని సిబ్లింగ్ మేకలు ఏం తింటున్నాయి? గడ్డి తింటున్నాయి. ఇది కూడా గడ్డి తినేది. కొంతకాలానికి దాని బయలాజికల్ సిస్టమ్ కూడా అడాప్ట్ అయ్యి ఆ గడ్డిని అరిగించుకుని అది బతికి అలా పెరుగుతుంది. తర్వాత చిత్రం ఏంటంటే, ఈ కథలో ఉన్న చిత్రము దానికి తన ముఖమును తాను చూచుకునే అవకాశం ఎప్పుడూ ఉండదు. ఎలా చూసుకుంటుంది? తన ముఖం తనకు కనపడదు. చుట్టూ ఉన్న మేకలను చూసి తను కూడా వాటిలో ఒకటని అనుకోవడమే తప్ప, సో దానికి తన ముఖమును తాను చూసుకునే అవకాశం ఉండదు. ఓ రోజు ఓ సింహం చూసింది దూరాన్ని. ఈ పెరిగి పెద్ద అయింది సింహం, కానీ తాను సింహమునని దానికి తెలియదు. ఈ మిగతా మేకలన్నిటికీ అది అలవాటు అయి ఉన్నది. సో ఓ సింహం చూసింది, చూసి ఒక్కసారి గర్జించింది. గర్జించేపటి సింహనాదం చేసేప్పటికి ఈ మేకలన్నీ దౌడ పరిగెత్తికి వెళ్ళిపోయాయి. ఇది హెజిటేట్ చేస్తూ వెనకబడిపోయింది. ఈ సింహం వెళ్ళి దాన్ని పట్టుకుంది. ఏ నువ్వెక్కడికి పరిగెడుతున్నావు ఉంది. ఎక్కడికి పరిగెత్తడమంటే మా గ్రూప్ అంతా అక్కడ ఉంది కదా అంటే, నువ్వు ఆ గ్రూప్లో దానివి కాదు. అయ్యో మంచిదానివే, నేను ఆ గ్రూప్ వాడినే, గ్రూప్కి చెందిన వాడనే. కాదు, అయ్యో కాకపోవడం ఏమిటి, నేను మేకని, నువ్వు మేకవి కాదు. కావాలంటే చూడు, మే మే అంది ఇది ఈ సింహం. నీ అజ్ఞానం చేత అలా అంటున్నావు. అయ్యో అజ్ఞానం చేత నా నోట్లో చూడు, ఇంకా గడ్డి నవ్వులుతున్నాను. అది కూడా అజ్ఞానమే. మరైతే నేనేమిటంటావు? అది పట్టుకుంది ఇలాగా జూలు పట్టుకుని వదిలిపెట్టేస్తే పారిపోయి వెళ్ళే మేకలో కలిసిపోతుంది. అలా పట్టుకునే తత్వమసేనే అహం బ్రహ్మాస్మిని గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే జారిపోతారు జనాలు. మళ్ళీ శ్రవణా నక్షత్రమోనో లేకపోతే చిత్రా నక్షత్రమోనో పారిపోతారు. అలా పట్టుకుని జూలు పట్టుకుని, నువ్వు మేకవి కాదు, ఆ గడ్డి పారాయి, నువ్వు తినాల్సింది అది కాదు, నీకు తినాల్సింది నేను రెడీ చేసి పెట్టాను, నీకు ఇస్తా. నేను మేకని కాకపోవడం ఏమిటి, కాదు నువ్వు మేకవి కాదు, రా నాతో రా అని తీసుకువెళ్ళి నీరు ఉన్న చోటకి తీసుకువెళ్ళి చూడు, ఆ నీటిలో చూసేప్పటికీ సడన్గా సింహం కనపడుతుంది. నువ్వే అంటుంది, నేను కాదు నేను కాదు, నువ్వు మళ్ళీ చూడు, నేనే నాది, అవును నువ్వే తత్వమసి. అదేమిటి నేను నీలా ఉన్నానేమిటి అంటే, నువ్వు సింహానివి, మరి నేను మేకన ఎందుకు అనుకున్నాను, అజ్ఞానం చేత అనుకున్నావు. అప్పుడు కూడా సింహమే, ఇప్పుడు కొత్తగా సింహం అవదు. ప్రాక్ ప్రతిబోధాదపి బ్రహ్మైవ ఆసీత్, ఈ దేహమునందు ప్రకటమవుతున్న చైతన్యం మాత్రమే బ్రహ్మ కాదు, ఇదం సర్వంచ, ఈ సర్వము కూడా
బ్రహ్మ ఇదం శబ్దానికి ఈ దేహమునందు ప్రకటమయ్యే చైతన్యం అని ఒక అర్థం చెప్పండి. వ్యష్టిలో సమష్టిలో ఈ సర్వము కూడా బ్రహ్మయే అయి ఉండెను, కానీ ఎలా ఉండెను, కింతు అప్రతిబోధాత్ అబ్రహ్మ అస్మి అసర్వంచ ఇది ఆత్మని అధ్యారోపాత్. ఏమంటే అది తెలుసుకుంది, ఏమని తెలుసుకుంది, అహం సర్వం అని తెలుసుకుంది. అంటే తెలియకముందు ఏమనుకుందనమాట, నేను సర్వము కాదు అని అనుకునేది. ఇప్పుడు అది నేను సింహాన్నని తెలుసుకుంది, అంటే తెలుసుకోవడానికి ముందు ఏమిటనమాట, మేక అనమాట, సింహాన్ని కాదు మేకను అన్నట్టుగా. కాబట్టి తెలుసుకోవడానికి అప్రతిబోధాత్ అంటే తెలియకపోవటం వలన, అజ్ఞానము వలన నేను బ్రహ్మను అనేది ఎప్పుడూ అనుకోలేదు. అబ్రహ్మాస్మి అని నేను జీవుడను, నేను పాపిని పుణ్యాత్ముడను, నేను బ్రాహ్మణుడను క్షత్రియుడను అని అలాగా అనేక అధ్యారూపములను మనుష్యులు చేసుకుంటారు. ఈ అధ్యారూపములను చాలా గట్టిగా చేసుకుంటారు. నాలాంటి పొట్టుగాడు వచ్చి ఈ అధ్యారూపములు తప్పు అని అన్నారనుకోండి, వాళ్ళు చికాకు పడతారు. ఈ అధ్యారూపములు తప్పు అంటాడు ఏమిటండి అని చికాకు పడతారు. చదువుకున్నాడు శాస్త్రం కానీ మళ్ళీ అధ్యారూపాలన్నీ తప్పు అంటున్నాడు, దేనికి దానికి విడ్డూరం. మరి నేను చెప్తున్నది శాస్త్రం నుంచే చెప్తున్నా కదా. కాబట్టి ఎనీవే, లోకంలో ఒక మహా అజ్ఞానం యొక్క ప్రవాహం అలా పోతూ ఉంటుంది. సో అంటే ఏమిటి, వీళ్ళ యొక్క అధ్యారూపములు ఎంత గట్టిగా ఉంటాయంటే, అహం బ్రాహ్మణ క్షత్రియ లేకపోతే మతానికి సంబంధించినవి, క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ రీజియన్ వీటికి సంబంధించిన అధ్యారూపాలు ఎంత గట్టిగా ఉంటాయంటే, ఓవైపు నుంచి చెప్పేది చెప్తూ ఉన్నా ఎప్పటికప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మేకలాగా నేను మేకను అన్నట్టు, ఆ సింహం నేను మేకను అన్నట్టుగా వీడు ఏం చేస్తాడు, మళ్ళీ వేదాంత క్లాస్ అయిపోయిన వెంటనే కమ్మ సమాజం ప్రెసిడెంట్గా వెళ్ళిపోతాడు. ఇంకా వేదాంతం ఏముంది, లేకపోతే రెడ్డి అసోసియేషన్కి సెక్రటరీగా పోతాడు, ఇంకేమిటి వేదాంతం. నన్ను ఒకసారి బ్రాహ్మణ సమాజానికి ఒక ప్రెసిడెంట్ అంటే నా వల్ల కాదన్నాను, అడ్వైజర్గా ఉండమన్నారు. అంటే నేను అన్నాను తప్పేం లేదని ఉండొచ్చు, అందరూ ఒక మత కుల సంస్థలు పెట్టుకుని నడిపించుకుంటున్నారు, మీ బ్రాహ్మణులు మాత్రం ఎందుకు వెనకబడిపోవాలి, వీళ్ళు నడిపించుకోవచ్చు, ఈ మధ్యన పెట్టి నడిపిస్తున్నారు కదా, దానివల్ల వాళ్ళకి ఏవో కొన్ని ప్రయోజనాలు కూడా సిద్ధిస్తున్నాయి. ఉదాహరణకి అమరావతిలో బ్రాహ్మణ గృహం ఒకటి కట్టబోతున్నారు, వాళ్ళు కనుక మరి సమాజం పెట్టుకోకపోతే కట్టి ఉండేవారు కదా. సో ఆ విధంగా కాబట్టి మీరు చేసుకోండి, కానీ నన్ను మాత్రం మీరు అపేక్షించకండి. ఐ మే నాట్ బి ఏబుల్ టు డూ దాట్. వై, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మై ప్రాబ్లమ్ ఈజ్ మై స్టడీ. నేను వేదాంతం చదువుకుంటున్నాను, వేదాంతం చదివేప్పుడు ఇది కాంట్రడిక్షన్ కింద ఉంటుంది. ఎందుకంటే నేను పాఠంలో చెప్తూ ఉంటా బ్రాహ్మణ అన్నది అధ్యారూపము అని, నేను పుస్తకం తెరిస్తే నాకు అది కనపడుతూ ఉంటుంది, నేను చెప్తూ ఉంటా, దానికి దీనికి క్లాష్ వస్తుందని నేను చెప్పాను. ఇప్పుడు మాట కాదు, ఇది పాతిక సంవత్సరాల క్రితం మాట. దాంతో వాళ్ళు నన్ను వదిలిపెట్టి ఇంకోళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు. సో ది పాయింట్ ఈజ్, మళ్ళీ అలా వెనక్కి నేను మేకని అంటూ అలా వెళ్ళిపోతూ ఉంటే అది ఎలా కుదురుతుంది. కాబట్టి తెలియక ముందు వీడేమనుకున్నాడు, నేను బ్రహ్మను కాను, బ్రహ్మకంటే భిన్నమైన దానను వాడను అగుచున్నాను, అబ్రహ్మాస్మి. అబ్రహ్మ అంటే బ్రహ్మ భిన్నమిత్యర్థ, నయికి భిన్నము అనే అర్థం ఉంటుంది. అబ్రాహ్మణ మానయ అంటే బ్రాహ్మణుడు కాని వాణిని ఇంకొకడిని ఉండో తీసుకురమ్మని. ఆ రకంగానే అబ్రహ్మ అంటే బ్రహ్మ భిన్నమైన జీవుడను అస్మి అగుచున్నాను, అసర్వంచ నేనైతే సర్వము కాదు, నేను అల్పుడను అని వీడు తన యందు అధ్యారోపణ చేసుకునేవాడు. పైగా ఇంకా ఏమంటాడు, కర్త అహం క్రియావాన్ ఫలానాంచ భోక్త సుఖీ దుఃఖీ సంసారీ ఇది చ అధ్యారోపయతి. నేను కర్తను అనుకుంటాడు, అహం కర్త, నేను కర్తనని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు వాడు సత్యానికి దూరం అయిపోయినాడు. అంతేకాకుండా నేను కర్తనని ఎప్పుడైతే అనుకుంటాడో వాడి మనస్సుకి విశ్రాంతి అనేది ఉండదు, అది దాని లా. మనస్సు అల్ల కల్లోలంగా తర్వాత అలజడితో నిండి ఉంటుంది. ఎందుకంటే కర్త ఆ టెన్షన్లో ఉండిపోతాడు, ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి, సగం సగం చేసినవి కొన్ని ఉంటాయి, ఇప్పుడే మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లాల్సినవి ఇంకో కొన్ని ఉంటాయి, వీటన్నీ అలాగా ఆ తుమ్మెదలు తుట్టని కదిపితే
తేనె తుట్టని కదిపితే ఆ తుమ్మెదలు అలాగా మీద పడ్డట్టుగా ఈ కర్మలన్నీ కూడా వీటి చుట్టూ అలా గుయ్యి గుయ్యమంటూ వీటికి విశ్రాంతి లేకుండా చేస్తాయి. మనస్సుకి వీటి చేసే పని ఎంత అన్నది వేరే లాంటి పెట్టి అది వేరే సంగతి. మనస్సుకి విశ్రాంతి అనేది ఉండదు. తర్వాత ముఖ్యంగా పెద్ద వయస్సులో అహం కర్త అని అనుకుంటే వాడు తీవ్రమైనటువంటి సంతాపానికి గురి అవుతాడు. ఎందుకంటే ఇంక ఇప్పుడు ఏం చేయలేడు, కాళ్ళు చేతులు పనికిరావు, కాళ్ళు చేతులు పనికిరావు, అవి దే వోంట్ వర్క్ వెల్, ఒకప్పుడు పనిచేసినంత బలంగా పని చేయవు. కాబట్టి వీడు కర్త అలాగే ఉంటుంది మనస్సులో. కర్తకి ఏముండాలి, కాళ్ళు చేతులు ఉండాలి. కాళ్ళు చేతులు లేకపోతే వాడు ఎటువంటి కర్త? ఆ కర్తృత్వము బ్రోకెన్ కర్తృత్వం కదా, ఆ సమస్య వస్తుంది. కాబట్టి అహంకర్త అని ఇదో భ్రమ. మేక మేక ఈ మేక అలా అనుకుంటుంది. క్రియావాన్, ఈ క్రియలు చేస్తూ ఉన్నాను, ఎన్నో క్రియలు ఇంతకుముందు చేశాను, ప్రస్తుతం ఈ క్రియలను చేస్తున్నాను. ఫలానాంచ భోక్త, ఈ ఫలములన్నింటినీ నేనే అనుభవిస్తాను, ఇప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నాను. అంచేతనే నేను సుఖిని దుఃఖిని, నేను సంసారిని. సుఖీ దుఃఖి అన్నదానికే వ్యాఖ్యానం సంసారి అని. ఎవడైతే సుఖీ దుఃఖి అని అనుకుంటాడో వాడికే సంసారి అని పేరు. సంసారి అంటే చాలామంది పూజ స్వామీజీ అనేవారు, నేను సంసారి నుండి అంటే వీడి అభిప్రాయం ఏమిటంటే సంసారం అంటే భార్య పిల్లలు సంసారం అనే అభిప్రాయం. ఓ రకంగా అలా ఈయన పరంపర ఇండైరెక్ట్గా అయితే అవ్వచ్చుగాక, కానీ సంసారి అన్నదానికి నిర్వచనం సుఖీ దుఃఖిను. నేను ఇప్పుడు సుఖిని, ఇప్పుడు దుఃఖిని, వాడినే సంసారి అంటాడు. అలాగా వీడు తనని తాను మేకలా భావించుకుంటూ ఇతి చ అధ్యారోపయతి అని తనపై ఇటువంటి అధ్యారోపములన్నింటినీ చేసి కూర్చుంటాడు. అసలు యథార్థం ఏమిటి? పరమార్థతస్తు బ్రహ్మైవ తద్విలక్షణం సర్వంచ. వీడు పరమార్థంగా, అది మేకనా పులినా పరమార్థంగా, పులి లేకపోతే సింహం, అలాగే వీడు కూడా పరమార్థంగా బ్రహ్మయే అయి ఉన్నాడు. అంతేకాదు తద్విలక్షణం, తద్విలక్షణం అంటే అకర్తృ క్రియారహితమైన భోక్త కాని సుఖదుఖములకు అతీతమైన సంసార సంబంధము లేని బ్రహ్మ వీడు. ఆ సింహము గడ్డి తినే మేమే అనే మేక కాదు. అలాగే వీడు కూడా కర్త భోక్త సుఖీ దుఃఖి సంసారి కాని బ్రహ్మయే ఉన్నాడు. సో కానీ వీడికి ఆ సంగతి వీడికి తెలియదు. తర్వాత వీడు సర్వము అయి ఉన్నాడు, సర్వంచ. అంతకుముందు అసర్వం అని అనుకున్నాడు పరిచ్ఛిన్నుడను, కానీ వీడు వాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దట్ హీ ఈజ్. ఏది ఏ సర్వము, ఏ సద్రూపముగా ఏ పరమాత్మయే అయి ఉన్నదో ఆ సర్వము వీడే, ఆ పరమాత్మ వీడే అయి ఉన్నాడు. కానీ అది వాడికి తెలియదు. అది వాడికి తెలియదంటే మరి ఎవడైనా చెప్తే తెలుస్తుంది, తెలియ ఎవడూ చెప్పలేదు. అంచేది వాడికి తెలియదు. కొన్ని విషయాలు చెప్తే కానీ తెలియవు, చెప్తేనే తెలుస్తాయి. ఇప్పుడు ఓ పిల్లాడు ఉంటాడు, దాసియో లేకపోతే ఎవరో పెద్దమ్మ ఎవరో పెంచుతారు, ఆమె తల్లి అనుకుంటాడు. అసలు తల్లి వాడికి ఎవడు, వాడికి తెలియదు. ఎవడో చెప్తారు, ఈవిడ కాదురా నీ తల్లి, ఈవిడ పెంపుడు తల్లి, అసలు తల్లి ఆవిడ అని ఎవడో చెప్తారు. అది చెప్తేనే తెలుస్తుంది, అది ఎలా తెలుస్తుంది? అలాగంటది ఇది సంథింగ్ లైక్ దాట్. కాబట్టి దీని శృతి అన్నారు. అది ఎవడో చెప్పాలి, వీడు వినాలి, అలాగే తెలుస్తుంది. పుస్తకాల్లో చదివితే తెలుస్తుందా? తెలియదు. కథలు చదివితే తెలుసు. ఇప్పుడు సినిమాల్లో ఇలాంటివి ఉంటాయి, అసలు తల్లి వీడికి ఎప్పుడో కానీ తెలియదు, ఈవిడే అసలు తల్లి అనుకుంటాడు. ఎవడో చెప్తారు, అప్పుడు తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా తదంటే ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మ విషయమై కథంచిత్ ఆచార్యేణ దయాలునా ప్రతిబోధితం. అది తద్ ఆత్మానమేవావేత్ కదా, అది మంత్రంలో తత్ అని ఉంటుంది. తత్ అంటే ఆ తనయందు అధ్యారోపములు చేసి కూర్చున్నటువంటి ఈ చైతన్యం, అజ్ఞానంతో కప్పివే తన స్వరూపము తెలియకుండా పడి ఉన్న చైతన్యం, దాన్ని తత్ అంటారు. ఆ జీవుడు అని అర్థం. ఆ జీవుడికి ఓ అనుకోకుండగా ఒక సజ్జనుడు ఆచార్యుడు దొరికాడు. వాడికి ఎలా దొరికాడంటే ఏమో ఎలా దొరికాడో కథంచిత్, వాడి పుణ్యం బాగుంది అంచేత ఒక ఆచార్యుడు దొరికాడు. ఈ ఆచార్యుడు ఎలాంటి వాడంటే వీడు బాగుపడితే నాకేమి, బాగుపడకపోతే నాకేమి అనుకునే ఆచార్యుడైతే మళ్ళీ ఉపయోగం లేదు. వీడికి బాగుపడాలని ఉండదు. ఇప్పుడు మీరు ఆ కథలో ఆ సింహము
ఈ సింహ పిల్లని పట్టుకుని జూలు పట్టుకుని పారిపోకుండా ఆపి అవసరమైతే రెండు ముట్టికాయలు వేసి నువ్వు సింహానం అని చెప్తుంది. మీరు గమనించరో లేదో, లేకపోతే దొరకదది, అది పారిపోయి మందులో కలిసిపోయి మళ్ళీ గడ్డి వేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టుకుని ముట్టికాయ వేసి చెప్పాలి. చెప్పాలంటే ఏమండి బతిమిలాడి చెప్పడానికి ఎవడికి పట్టిందండి? ఎవడికి పట్టింది? నువ్వు మూర్ఖంగా ఉండకురా, అంధవిశ్వాసాల బంధంలో బతకకు, ఈ రాగద్వేషాలు పెట్టుకోకు, సుఖంగా విశ్రాంతిగా ఉండు, శాంతంగా ఉండు, ధ్యానం చెయ్యి, భగవద్గీత చదువు అని ఎవడు బతిమలాడతాడా? గడ్డం పట్టుకుని బతిమలాడి చెప్తారా? ఎవళ్ళనా? చెప్పరు. కానీ ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి కొంచెం ప్రేమ లక్షణం ఉండడం చేత వాడు చెప్తాడు, ఆ గుడ్ విల్ తోటి చెప్తాడు, వాడు మేల్కొల్పుతాడు. ఎవరు మేల్కొల్పుతాడు? నాసి సంసారి ఇతి, నువ్వు సంసారివి కావు. మామూలుగా క్లాసుకు వచ్చి వాళ్ళందరూ ఫ్యామిలీ పీపుల్ వస్తారు క్లాసుకి. క్లాసులో మనం ఏం పాఠం చెప్తాం? నువ్వు ఫ్యామిలీ పర్సన్వి కావు. అదేమిటండి, మా ఫ్యామిలీని ఏదో ఉద్ధరిస్తారేమో అని వచ్చామంటే, చూడు ఫ్యామిలీ ఉద్ధరించేది ఇది కాదు. ఉద్ధరిస్తుంది కానీ నువ్వు అనుకున్నట్లుగా మాత్రం కాదు. స్వామీజీ మీరేమైనా జాతకాలు చూస్తారా? వాడేమనుకుంటాడు? జాతకాలు చూడడం ద్వారా ఉద్ధరింపబడతావు అనుకుంటాడు. జాతకాలు చూస్తే ఉద్ధరింపబడతారా? జాతకాల ద్వారా ఉద్ధరింపబడిన ఆయన్ని ఒక ఆయన్ని తీసుకురండి చూస్తాను నేను. ఐ వాంట్ టు సీ హిమ్. నేను ఉద్ధరింపబడినాను అన్నవాళ్ళని ఒకళ్ళని చూపించండి, అలాగ మీకేం కనపడరు. తర్వాత ఈ జాతకాలు చెప్పేవాళ్ళని గురించి అనుభూతి స్వరూపాచార్య ఓ మాట అన్నాడు, జాతకాలు చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారు, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారా లేరా? ఇంకా క్యా బాత్ హై, ఏమైంది అక్కడికి? అక్కడికి దానికి దానికి సరిపడింది కదా. తర్వాత ఇంకో మాట అన్నాడు ఆయన, జాతకాలు చెప్పేవాళ్ళు ధనమునందు ప్రీతి కలిగి ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే అర్థం, ఇప్పుడు గ్రహమే నీ జీవితాన్ని బాగు చేస్తుంది అన్నప్పుడు నీకు ధనం మీద ప్రీతి ఎందుకు? గ్రహం నీకు ధనాన్ని ఇస్తుంది కదా, వీడి కస్టమర్ ఎందుకు ఇవ్వడం? ఈ కస్టమర్ అసలే వాడు ఏడుపు ముఖం పెట్టుకుని వచ్చాడు, వాడి దగ్గర నువ్వు 100 రూపాయలు 200 రూపాయలు వసూలు చేయడం ఎందుకు? నీకు గ్రహాలు ఇస్తాయి కదా, గ్రహాల గురించి నీకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు మహర్షి మహేష్, నేను పుస్తకంలో చదివింది చెప్తున్నా, ఒక వ్యక్తి గురించి, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎ నేమ్ ఇన్ దట్ సెన్స్. మహర్షి మహేష్ యోగి దగ్గర బీటిల్స్ అని 4 పెద్ద పెద్ద సింగర్స్ శిష్యులుగా ఉండేవారు. ఎప్పుడైనా విన్నారా బీటిల్స్ అని? వాళ్ళు పాటలు పాడేవారు 4 వాళ్ళు. వాళ్ళ బ్యాండ్ ఒకటి ఉండేది వరల్డ్ ఫేమస్. వాళ్ళు పాప్ మ్యూజిక్, మైకేల్ జాక్సన్ వచ్చాక వాళ్ళ పేరు కొంచెం వెనకబడింది. వాళ్ళు ఈ కచేరీలు అవి చేసేవారు. కచేరీలు అంటే మన సంగీత కచేరీలాగా ఉండదు, దాని పద్ధతి వేరే ఉంటుంది. మొత్తానికి తిష్టన్ గాయతీ వాళ్ళు గెంతులు వేస్తూ పాటాది పాడతారు, ఆర్కెస్ట్రాది ఉంటుంది. దానికి లక్షలు కోట్లు సంపాదిస్తారు వాళ్ళు. వాళ్ళకి బోళ్ళంత ఫాలోయింగ్ ఇంటర్నేషనల్గా ఉంటుంది. వాళ్ళ 4 వాళ్ళ 4 కూడా హృషికేష్ వచ్చి మహర్షి అంటే వాళ్ళ మనస్సుకి శాంతి దొరక్కపోతే, డబ్బు అయితే వస్తుంది మనస్సుకి శాంతి ఉండదు, మీరు అది గమనించారో లేదో. వాళ్ళు ఏం చేశారంటే మహర్షి మహేష్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన దగ్గర ఆయన మంత్రం ఏదో ఇచ్చేవారు, ఆ మంత్రం చెప్పడం ఏదో చేస్తూ కొంతకాలం శిష్యులుగా ఉన్నారు. వాళ్ళలో ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకో ఇద్దరు ఉన్నారు. ఈయన హాలండ్ షిఫ్ట్ చేశారు. మహర్షి మహేష్ యోగి గారు ఇండియా వదిలిపెట్టేసి ఫర్ సమ్ లీగల్ రీజన్స్కో దేనికో హాలండ్లో ఓ సెటప్ పెట్టుకుని అక్కడ ఉండిపోయారు. ఆయన లాస్ట్ దాకా ఆయన హాలండ్లోనే ఉన్నారు. వీళ్ళు హాలండ్ వెళ్తూ ఉండేవారు, ఆమ్స్టర్డామ్ వెళ్తూ ఉండేవారు. వీళ్ళకి కూడా ఆయనతో ఏదో విభేదం వచ్చింది. వీడు ఈ బీటిల్స్ వాడు ఏమంటాడంటే మహేష్ యోగితో అంటాడు, చూడండి యు ఆర్ ది స్పిరిచువల్ మాస్టర్, సో ఐఎమ్ లీవింగ్ యూ, ఐఎమ్ గెటింగ్ అవుట్, అండ్ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ టు యూ? ఐ డోంట్ థింక్ సో, బికాజ్ యు ఆర్ ది స్పిరిచువల్ మాస్టర్, యూ షుడ్ బి నోయింగ్ ఎవ్రీథింగ్, అండ్ దేర్ ఫోర్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ షుడ్ బి నోయింగ్ ఇట్. అంటే ఆయనేమో అదేమిట్రా అని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. వై డూ యూ లుక్ లైక్ దాట్? యు ఆర్ సపోజ్ టు బి ది స్పిరిచువల్ మాస్టర్ అండ్ యూ షుడ్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్ అండ్ యు ఆర్ ఎ గ్రేట్ యోగి, యూ షుడ్ బి నోయింగ్, సో హ్యావ్ ఎ గుడ్ డే అని వెళ్ళిపోయాడు వాడు. ఆయన స్టన్ అయిపోయి అలా కూర్చుండిపోయారు. సో అనుభూతి స్వరూపాచార్యుడు అంటాడు, వీడికి అన్ని గ్రహాల యొక్క అన్నీ తెలుసు కదా, మరి వీడు అలా ఎందుకు ఉన్నాడు? యూ షుడ్ హ్యావ్ నోన్ ఎవ్రీథింగ్. వై హీఈస్ కలెక్టింగ్ మనీ? వై ఈజ్ అన్హ్యాపీ? వై ఈజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ అని అంటాడు.
Anyway, I have digressed a little. కాబట్టి నా సంసారి, నువ్వు సంసారివి కావు, నిన్ను ఏ గ్రహాలు ఏమీ చేయలేవు, ఏ నక్షత్రాలు ఏమీ చేయలేవు. కాదయ్యా, మాకు దుఃఖం ఉందంటే ఆ దుఃఖాన్ని నీవే నిర్మాణం చేసుకున్నావు. మరి అయితే మేమే నిర్మాణం చేసుకుంటే మరి మేము చేసుకోవడం మానేయచ్చు కదా, మా దుఃఖాన్ని మేమే ఎందుకు నిర్మాణం చేసుకోవడం, అదే నేను అంటున్నాను. యు స్టాప్ క్రియేటింగ్ సఫరింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, స్టాప్ ఇట్ నౌ, యు కెన్. కాదండి, ఏదో ఉంగరం పెట్టుకుంటే దుఃఖాలు, ఉంగరం పెట్టుకుంటే దుఃఖాలు ఎందుకు పోతాయి? పిచ్చా ఏమన్నా నీ జేబులో ఉన్న కొన్ని డబ్బులు పోతాయి అవతలకి, అంతకంటే ఇంక పోయేది ఏమీ ఉండదు. కాబట్టి ఉంగరం అన్నీ పక్కన పారేసి నీకు దుఃఖాన్ని కలిగించినటువంటి పరిస్థితిని అంచనా వేసుకుని దాన్ని నువ్వు సెటరైట్ చేసేస్తే పోతుంది. ఏమంటే ఇప్పుడు జ్వరం వచ్చిందండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో జ్వరం వచ్చింది, ఉంగరం పెట్టుకుంటే జ్వరం పోతుందా? మరి ఏం వేసి ఏం చేస్తే జ్వరం పోతుంది? యాంటీబయాటిక్ వేసుకుంటే జ్వరం పోతుంది. దేనికైనా ఒక లాజిక్ ఉండాలి కదా. కాబట్టి నువ్వు దుఃఖాన్ని నీకు నిర్మాణం చేసుకున్నావు, నువ్వు మానేయవచ్చును, నిర్మాణం చేసుకోవడం మానేయవచ్చును అంతే. ఇప్పుడు చోటుకు వెళ్ళారు, వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటారు? వెళ్ళడం మానేస్తే ఏమవుతుంది? వాళ్ళు తిట్టడం, మనం దుఃఖపడడం, ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. మీరు ఇంటికి వచ్చేసి వాళ్ళని దూరం నుంచి ఆశీర్వచనం చేసేసి ఊరుకున్న ఆశీర్వచనం చేయాలి, లేకపోతే మనస్సులో పట్టుకుని పీకుతారు. మళ్ళీ దూరం నుంచే ఆశీర్వచనం చేసి వాళ్ళ హృదయంలో కూడా అదే పరమాత్మ ఉన్నాడు అని గ్రహించి తెలుసుకుని మీరు దూరంగా ఉన్నారనుకోండి, మీ దుఃఖం ఏమైంది? పోయింది. ఉంగరం పెట్టుకుంటే పోతుందండి దుఃఖం. దిమాగ్ హోనా హైనా. కాబట్టి నీవు సంసారివి కాదు, అది నేను చెప్తున్నది, అది నాసి సంసారి, నీవు సంసారివి కాదు అని ఎవడో ఆచార్యుడు వాడికి చెప్పాడు. చెప్తే వాడికి తెలిసింది, అది జనరల్గా తెలియదు కానీ వాడికి తెలిసింది. ఆత్మానమే వావేత్, వాడు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఏదైనా కొత్తది ఏమైనా తెలుసుకున్నాడా? లేదు, తననే తెలుసుకున్నాడు, తన స్వరూపాన్నే తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? స్వాభావికం. ఆ పులి, లేదా పులి సింహ పిల్ల, ఆ సింహము తనను తెలుసుకున్నాయి అంతే. అంతే తప్ప తన యథార్థ స్వరూపమేదో దానిని తెలుసుకుంది అంతే. ఇంక ఈ పైన నేను మేకని, గడ్డి తింటాను, మేమే అంటాను అని ఇంక మానేసింది. తన స్వరూపాన్నే తాను తెలుసుకుంది. అంటే ఏం చేసింది? తెలుసుకుందంటే ఏమిటి? అవిద్యాధ్యారోపిత విశేషవర్జితం ఇత్యేవ శబ్దస్యార్థః. ఆత్మానమేవ అవేత్, తనను మాత్రమే తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ సింహం తనను మాత్రమే తెలుసుకున్నాను అంటే ఆ మేక, పెద్ద మేక తన తల్లి కాదు, తన ఆహారము గడ్డి కాదు, మేమే తన యొక్క వాక్కు కాదు. ఈ మూడు అజ్ఞానము చేత మూడు విశేషములను తనపై వేసుకుంది అది. ఆ మిగిలిన మేకలు తన సిబ్లింగ్స్ అని అనుకునేది, అవేమీ తనకు సిబ్లింగ్స్ కావు అంతే తెలుసుకున్నాం. ఈ కథ చాలా మంచి కథ. వీళ్ళు చెల్లెళ్ళు, వీళ్ళు అప్పలు, వీళ్ళు అన్నలు, వీళ్ళు తమ్ముళ్ళు, ఇవేమీ కాదు. ఇది తల్లి, ఇది తండ్రి, ఇదేమీ కాదు. నేను తినేది గడ్డి కాదు, నేను పలకాల్సిన పలుకు మేమే కాదు అంతే తెలుసుకుంది. సరిపడుతుంది, ఇంకే కొత్తగా కొత్తగా ఇంకే అదనంగా ఏం తెలుసుకోక్కర్లేదు అది. ఎందుకంటే తెలుసుకున్నది తనను గురించే కాబట్టి ఇంక అదనంగా తెలుసుకోక్కర్లేదు. ఈ అజ్ఞానము చేత కల్పించిన విశేషములను తొలగించుకుంటే చాలు. తొలగించుకోవడం అంటే పని కట్టుకుని బ్రష్ పెట్టి తోమేయడం ఏమీ చేయనక్కర్లా, అవి నా యందు లేవు. ఆ సింహం ఉంది ఆ కథలో చూడు. ఇది సరిగ్గా ఈ కథ బేసిస్ మీద వాల్ట్ డిస్నీ లయన్ కింగ్ అనే సినిమాని తీసినాడు. వాల్ట్ డిస్నీ ఈజ్ ఎ ఫిలాసఫర్, మీకు తెలుసో తెలీదో. వాల్ట్ డిస్నీ ఈజ్ ఎ ఫిలాసఫర్. అతను అద్వైత వేదాంతం చదువుకున్నాడు. అతను చదువుకుని దాంట్లో ఉన్నటువంటి పంచతంత్ర గాథలు అవి కూడా చదివాడు. సాహిత్యాన్ని ఇంగ్లీష్లో చదువుకున్నాడు అతను. హీజ్ ఎ ఫిలాసఫర్, ఈజ్ ఎ సినిమా పిక్చర్ మ్యాన్ కాదు. ఈ హాలీవుడ్ వాడే కానీ సినిమా వాడు కాదు. తర్వాత హాలీవుడ్లో పెట్టాడు, పెద్ద ఏదో పెట్టాడు. మళ్ళీ ఆర్లాండోలో పెట్టాడు, డిస్నీ ల్యాండ్ అనేది పెట్టాడు. వాల్ట్ డిస్నీ అతని పేరు. అతను పెద్ద విద్వాంసుడు, మంచి ఫిలాసఫరు. అతను ఈ సింహం కథని అతన్ని ఇన్స్పైర్ చేసింది.
అప్పుడు లయన్ కింగ్ అనే ఒక సినిమా తీశాడు. మీరు చూడండి ఆ సినిమా. ఆ లయన్ కింగ్ అంటే ఈ సినిమా యాక్టర్లో ఎవళ్ళు ఉండరు. ఇదిగే పంచతంత్ర గాథలాగా మీకు బొమ్మలు అవే ఉంటాయి. ఈ సినిమా యాక్టర్లు వీళ్ళు వాళ్ళు ఉండరు. డ్యాన్స్లో అవే ఉండవు, కథలో అవే. దాంట్లో ఏమవుతుందంటే ఈ లయన్ సింహము పెద్ద సింహం ఉంటుంది, అది ఒక యాక్సిడెంట్లో ప్రాణం పోతుంది దానికి. దానికి కొడుకు ఈ సింహం, తర్వాత సామ్రాజ్యానికి రాజు, మృగరాజు కదా మరి. అయితే ఇది పారిపోతుంది భయంతో. ఒక భయాన్ని పెడతారు దానికి, ఒక అజ్ఞాని దానికి ఒక భయాన్ని పెడతాడు. ఆ భయంతో గిల్ట్ కూడా పెడతాడు, భయము గిల్ట్. దాంతో పారిపోతుంది. మీరు చూసుంటారు, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తెలుస్తుందని చెప్తున్నాను. అది పారిపోతుంది, పారిపోయి పెరుగుతుంది ఎక్కడో ఇంకో చోట పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుందంటే ఒక పంది, అలాగే ఒక కోతి, ఇలాంటి ఇంకొక మూడు నాలుగు జంతువులు ఉంటాయి, వాళ్ళతో కలిసి పెరుగుతుంది. అలా పెరుగుతుంది, పెరిగి ఆ గడ్డి తింటూ అలాగే బతికిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక వివేకి అయిన కోతి ఒకటి ఉంటుంది, అది మంచి విద్వాంసు విద్వత్ కోతి. ఆ కోతి ఏం చేస్తుందంటే దీన్ని గుర్తుపడుతుంది. గుర్తుపట్టి ఏవో కొన్ని పరీక్షలు చేసి, నువ్వు అక్కడి నుంచి వచ్చిన సింహానివి నువ్వే అని, నువ్వు వీళ్ళతో కలిసి ఉండదగ్గ దానివి కాదు, నువ్వు సింహానివి అని చెప్తుంది. చెప్పి దానికి ఉన్న భయాన్ని పోగొడుతుంది. తర్వాత దానికి ఒక గిల్ట్ ఉంటుంది, నేను పాపం చేశాను అని. పాపం? నువ్వు పాపివి కాదు, నువ్వే పాపము ఎరుగవు అని ఆ పాపభావనని తొలగిస్తుంది. అప్పుడు దాన్ని తీసుకొస్తుంది, అప్పుడు అది మళ్ళీ రాజు అవుతుంది. అది మొత్తం కథ. ఇది వేదాంతం కథలా లేదు? మీకు మీరు సినిమా చూస్తే కూడా వేదాంతం సినిమా చూసినట్టే ఉంటుంది. వాల్ట్ డిస్నీ వెరీ వండర్ఫుల్ పర్సన్. సో ఇది ఇక్కడ తెలుసుకోవడం అంటే కొత్తగా తెలుసుకున్నది ఏమీ లేదు. అవిద్యాధ్యారోపిత విశేష వర్జితం ఆత్మానం అవేత్ అనే ఏవశబ్దానికి అర్థం ఏంటంటే ఆ విశేషములు ఏమి? అజ్ఞానము చేత కల్పించబడిన విశేషములు. విశేషములు అంటే ఆరోపములు, సూపరింపొజిషన్స్ అంటారే. వాటిని ఏమీ లేని తన స్వరూపమును తెలుసుకునేను. మళ్ళీ పూర్వపక్షం, బ్రూహి కోసౌ ఆత్మా స్వాభావిక యమాత్మానం విదితవద్ బ్రహ్మ. ఇప్పుడు తెలుసుకున్నది ఎవరు? బ్రహ్మ. బ్రహ్మవా ఇదమగ్రాసీత్ తదాత్మానమేవావేత్. బ్రహ్మ ఆత్మను తెలుసుకున్నాను అని కదా వాక్యం ఉంట. ఆత్మను మాత్రమే తెలుసుకున్నాను, మంచిది. ఇప్పుడు అది యథార్థమైన ఆత్మను నువ్వు అంటావు, అంటే అసలు సిసలైన ఆత్మ. సింహము తన కల్పిత ఆత్మ అంటే ఏమిటి? మేక ఆత్మ, కల్పిత ఆత్మ, దానిని త్రోసిపుచ్చి అసలైన సింహ ఆత్మను తెలుసుకుందని కదా మరి కథలోను. అలాగే ఈ బ్రహ్మ తన ఆత్మను తెలుసుకున్నాను, అసలైన ఆత్మను తెలుసుకున్నాను అని మీరు సెలవిచ్చారు కదా, ఆ అసలైన ఆత్మ ఏమిటో చెప్పండి అని ప్రశ్న. ఓకే, బ్రూహి అంటే చెప్పుడు. కోసౌ ఆత్మా స్వాభావిక, ఈ యథార్థమైన స్వాభావిక అంటే స్వరూపభూతమైన, అనగా యథార్థమైన లేకపోతే పరమార్థమైన ఈ ఆత్మ ఏమిటో చెప్పండి. ఏ ఆత్మనైతే ఎం ఆత్మానం బ్రహ్మ విదితవత్, బ్రహ్మ తెలుసుకుందని మీరు మనవి చేశారే, ఆత్మ అంటే బ్రహ్మ యొక్క ఆత్మది కదా, అది బ్రహ్మ తెలుసుకున్న ఆత్మ, అది అసలైన ఆత్మ. అంటే ఆ బ్రహ్మ ఇంకో ఆత్మని భ్రమపడి ఇంకో ఆత్మ అనుకుంది, ఇప్పుడు అసలైన ఆత్మను తెలిసేసుకుంది, మంచిది, సంతోషం. సింహంలో అయితే తెలుస్తోంది అసలైన ఆత్మ ఏమిటి? సింహ ఆత్మ. అలాగే ఈ బ్రహ్మ తెలుసుకున్న ఆత్మ ఏమిటో చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన ఇంక ఇక్కడి నుంచి కొంత ప్రౌఢవాదము అంటారు, దానికి డైరెక్ట్ రిప్లై ఇవ్వరు. డైరెక్ట్ రిప్లై ఏమిటంటే బ్రహ్మాత్మయే పూర్ణ ఆత్మ అని డైరెక్ట్ రిప్లై. దాని మీద కొంత చర్చ. ఈ చర్చ యొక్క అభిప్రాయం ఏమిటంటే, నువ్వు నీ గురించి నువ్వు నన్ను అడుగుతావు, నీ గురించి నువ్వు నాకు చెప్పాల్సింది పోయి నీ గురించి నువ్వు నన్ను అడుగుతున్నావు. ఇప్పుడు నేను అంటాను, నీవు తండ్రివి కాదు, తల్లివి కాదు, అన్నవు కాదు, తమ్ముడువు కాదు, నువ్వు ఈ వర్ణము కాదు, కులము కాదు, ఏమీ కాదు,
నిన్ను నువ్వు తెలుసుకో అని నేను అడుగుతాను అని నేను అంటాను. అంటే మీరు అయితే మరి నేను ఏమిటంటావు అని అడుగుతా. అదే మీరు చెప్పాలి నాకు, నేను ఎలా చెప్పగలుగుతాను. కాబట్టి కాదండి, నాకు పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు తండ్రివి కాదు భర్తవి కాదు, అయితే మరి నేనేమిటి, నువ్వే చెప్పేవిటో, చెప్పకపోయినా పర్వాలేదు, తెలుసుకుంటే సరిపడుతుంది. కాబట్టి ఆ బ్రహ్మ తెలుసుకున్నది అది ఏమిటో చెప్పు అంటే, అది అలాంటి ప్రశ్నకి ద్వైతులు చాలా తెలివితేటలతో వేసే ప్రశ్నకి దానికి కొంచెం డొంక తిరుగుడు సమాధానమే చెప్పాల్సి ఉంటుంది. అయినా బహుశా దానికి సరైన సమాధానం కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది, చూద్దాం ఎలా డెవలప్ అవుతుందో. దాని మీద సలా సమాధానం చెప్తున్నారు, నను నస్మరసి ఆత్మానం. ఏమిట్రా నేను నీకు నీ స్వరూపం చెప్పాలా? ఏ నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావా ఏమి? నీకు గుర్తులేదు, నువ్వెవరో నీకు గుర్తులేదు, నేను నీకు ఎలా చెప్తాను అని అడుగుతున్నారు. అని మళ్ళీ అడ్డగోలుగా ప్రశ్నకి సమాధానంగా ప్రశ్నయే, దర్శితో హి అసౌ య ఇహ ప్రవిశ్య ప్రాణితి అపానితి వ్యానితి ఉదానితి సమానితి ఇతి. ధాతురూపాలు అవన్నీ అవి మీకు తెలిసి ఉండాలి. అవన్నీ లట్ ప్రథమ పురుష ఏకవచనం భవతిలాగా. ఎప్పుడైనా విన్నారా భవతి భవతః భవంతి అని విన్నారా? ఈ ఐదు అలాంటివే, ప్రాణితి ప్రాణతః ప్రాణంతి, అపానితి అపానతః అపానంతి, అలాంటివి అవే. ఓకే, సో నువ్వెవళ్ళవో నీకు తెలీదా? నువ్వెవళ్ళవో నీకే తెలిసి ఉండాలి, గుర్తులేదా? అయినా పోలు నేను గుర్తు చేస్తాను నీకు. ఎవడైతే ఈ లోపల ప్రవేశించి గాలిని విడిచిపెడుతున్నాడో, గాలిని పీలుస్తున్నాడో, రక్త ప్రసారాన్ని చేస్తున్నాడో, బలవత్కర్మలను బరువులనెత్తుట మొదలైన పనులను చేస్తున్నాడో, వ్యానితి ఎవడైతే ఆవలింతలు తుమ్ములు మొదలైన ఉదాహరణ కర్మలు చేస్తున్నాడో వాడే నువ్వు అని చెప్పారు. అలా చెప్పారు. వీడేమనుకుంటాడు, నాకు భార్య ఇద్దరు పిల్లలు, వాళ్ళకి తండ్రిని, ఈమెకు భర్తను, వాడికి నేను బావను, వాడు నాకు బావమని అలా అనుకుంటాడు. చూడండి ఎంత స్వరూపం నుంచి మనిషి ఎంత దూరం పోయాడో మీరు ఆలోచించండి. ఎవడైనా ఇలా అనుకుంటాడా? ఏ రోజు ఇలా అనుకున్నాడో ఆ రోజే వాడు సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు. నేను ఈ కంటి వెనుక కన్నునై చూస్తున్నాను, చెవులు వెనుక చెవునై వింటున్నాను, మనస్సు వెనుక మనస్సై సంకల్పిస్తున్నాను, ఇదిగో ఈ గాలి పీల్చే, ఈ గాలి విడిచిపెట్టే, ఈ రక్త ప్రసారం చేసే ఆ జీవశక్తి స్వరూపుడను నేను అని అనుకుంటే వాడు వెంటనే కృతార్థుడైపోతాడు. అదిరా నీ స్వరూపం నీకు మర్చిపోయేవాడే అని అడుగుతున్నారు. ఎలా చెప్పారో చూడండి, ఆత్మని ఎలా తెలుసుకుంటే ఆత్మ ఎటువంటి, ఇది ఆత్మ అంటే పూర్వపక్షం, నను అసౌ గౌః అసౌ అశ్వః ఇత్యేవం అసౌ వ్యపదిశ్యతే భవత నా ఆత్మానం ప్రత్యక్షం దర్శయసి. ఇప్పుడు నిన్ను అప్పుడు మళ్ళీ పూర్వపక్షం అంటాడు, నీ దగ్గరికి వచ్చి, సో ఆవు గౌహ్ కదా, ఆవు ఏది అంటే ఇదిగో ఆవని చూపిస్తావు, అలాగే గుర్రము ఏది అంటే ఇదిగో గుర్రము అని చూపిస్తావు, అవునా? కానీ నేను ఆత్మ ఏది అని అడిగితే మాత్రం అలా చెప్పట్లేదు. నువ్వు నువ్వేమో దొంగ తిరుగుడుగా చెప్తున్నావు, ఇదిగో ఇదిరా ఆత్మ అని ప్రత్యక్షంగా చూపించు. అసౌ గౌః అసౌ అశ్వః అన్నట్టుగానే అసౌ ఆత్మ అని చూపించు నాకు. అంతేగాని ఎవడైతే ప్రవేశించి గాలిని విడిచిపెడుతున్నాడో, గాలిని పీలుస్తున్నాడో అని అలా చూపిస్తావేమిటి నాకు? నాకు నువ్వు ఇగో ఇది గుర్రము, ఇది ఆవు అన్నట్టుగా ఇది ఆత్మ అని చూపించు. అంటే ఒకడు అంటాడు, నేను చూపిస్తాను 1000 రూపాయలకి చూపిస్తాను అంటాడు. 1000 రూపాయలు కాలిఫోర్నియాలో $100 ఇస్తే వాడు చూపిస్తాడు. చీకటి గదిలో కూర్చోవలసి ఉంటుంది. ఇది చూడడానికి, ఆత్మను చూడడానికి చీకటి గదిలో ఎందుకు కూర్చోడు? అలాగే చూడవాలి. చీకటి గదిలో కూర్చుని కళ్ళు మూసుకుని వాడు నీకు చూపిస్తాడు ఆత్మని. వాడు ఏదో చూపిస్తాడు, చూపించి అదే ఆత్మ అంటే ఓహో అలాగా అని బయటికి రావాలి. ఇంకా మళ్ళీ తీసుకున్న డబ్బులు వాపసు ఇవ్వరు.
అలా చూపించాలంటున్నాడు పూర్వపక్షి. ఈ ద్వైతులు ఉన్నారు చూసారా, వాళ్ళు సూక్ష్మమైన అర్థాన్ని తెలుసుకోలేరు. ఆ ప్రశ్నని బట్టి మీకు అర్థమైంది కదా, స్థూలంగా దాన్ని జుట్టు పట్టుకుని పట్టుకుని చూపించాలి సూక్ష్మమైన అర్థం. ఇప్పుడు సింహం కూడా ఆ సింహానికి ఎలా చూపించింది, చూడు నిన్ను నువ్వు చూడు అని అలా చూపించిందా, నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళి చూపించింది. ఎందుకంటే దానికి దానిని చూపించాలంటే అది సంభవం కాదు, అది నీళ్ల దగ్గరికి తీసుకెళ్తేనే సంభవం అవుతుంది. ఒక శరీరాన్ని చూపించడానికి అలాంటి ఒక ప్రక్రియను అవలంబించాల్సి వచ్చింది కదా. శరీరము కానిది అత్యంత సూక్ష్మమైన తత్వాన్ని చూపించడానికి ఎలా చూపిస్తాడు, ఇదిగో అని చూపిస్తారా? ఇంకా అంతకంటే చక్కటి ఉపాయం లేదు. చూసుకో, గాలి విడిచిపెడుతున్నది ఏది చూసుకో నువ్వు, అది ఆత్మ. ఎంత బాగా చూపించాడో చూడండి, అది నచ్చలేదు వాడికి. గుర్రం అన్ని చూపించినట్టుగా చూపించమంటాడు. అంటే అప్పుడు సిద్ధాంతి అంటాడు, ఏవం ఏవం అంటే అలాగా, నీకు అలా చూపించాలా, సరే చూపిస్తాను కాసుకో. తరిహి ద్రష్ట శ్రోత మంతా విజ్ఞాత స ఆత్మా ఇది. ఓహో అలాగా గుర్రము ఆవు చూపించినట్టు చూపించాలా, సరే చూపిస్తాను కాసుకో. చూడు, చూచేవాడు, వినేవాడు, సంకల్పించేవాడు, తెలుసుకునేవాడు లోపల ఎవడైతే ఉన్నాడో వాడు ఆత్మ అని చెప్పాడు. చూద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం బుధవారం నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం.